ఇక్కడి నుంచి ప్రారంభమైనాడు. మూడు కాండలు అయిపోయినాయి, ఇంకా మూడు కాండలు అవతల ఉంది. రామాయణ మహామాలారత్నం అంటారు ఆయన. ఓ పెద్ద మాల మెడ వేసుకుంటే ఆ మాలకి వెనక పట్టు ఒక పూసలు ఉంది, ఒక కిందని దాన్ని ఏమిటంటారు లాకెట్ ఏదో అది కిందని ఉంటుంది. ఈ మొత్తం హారం ఈ పక్క ఈ పక్క వేలాడేటువంటి వారందరూ రామాయణంలో ఉండే పాత్రలు. వెనక నుండి మేరు పూస అంటే ఈ రెండు పక్కలని కలిపేటటువంటి ఒక వెనక ఉంటుంది, అది రామచంద్ర పూజ. ఈ మధ్య ఉండేటువంటి మధ్యన వేలపడుతూ అందంగా పైకి కనిపించేది ఆంజనేయ స్వామి. ఇక్కడ మనం రామాయణంలో ఉండే పాత్రలు అన్నింటి ఒకసారి మళ్ళీ మీరు భావం చేసి ధరిస్తే ఇక్కడ ఉంటాడు ఆంజనేయ స్వామి, ఇక్కడ ఉంటాడు రాముడు. ఈ అందమైన సన్నివేశాన్ని చూపించడానికి మనకి రామాయణ మహామాల రత్నం అన్నారు ఆయన. రామాయణం అనేది ఒక మహామాల అయితే ఆ మాలలో మధ్యన వేసినటువంటి రత్నం అంట మన స్వామి హనుమ. అటువంటి స్వామి దర్శనమైంది ఇవాళ రామలక్ష్మణుడికి. రామలక్ష్మణుడికి వారి దర్శనమా, హనుమకి రామలక్ష్మణుడి దర్శనమా అంటే తెలియదు మనకి. వీళ్ళ అదృష్టమైన వీడు అనుకుంటారు, ఆయన అదృష్టమైన ఆయన అనుకుంటాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఎవరైనా వస్తే అయ్యా మా అదృష్టం మీరు వచ్చారు అని మనం అనాలి. అయ్యా మీరు రావటం మా అదృష్టం వెళ్ళనాలి, కానీ మీరు రావటం మీరు అదృష్టం అనకూడదు. కాబట్టి మనం ఇక్కడికి ఉండడం తెలియడం అనేది మన అదృష్టం. ఇక్కడ రామ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి చాలా పొంగిపోతాడు, రామచంద్ర ప్రభు చాలా పొంగిపోతాడు. ఇక్కడ మనకి కావ్యం కనుక చమత్కారం ఏం చేస్తాడంటే వాల్మీకి మనిషి ఏది స్పష్టంగా చెప్పడు, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, గురువు అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఇవన్నీ అంటే లిస్టు రాసేసి నువ్వు సైన్స్ శాస్త్రం చేయడు చెప్పాలి. ఆంజనేయ స్వామి వచ్చాడు, రామలక్ష్మణ ఇద్దరు నిలబడ్డారు, ఆయన మాట్లాడాడు కొంచెం సేపు. కుశల ప్రశ్నలు ఏమీ లేవు. ఇంకేత సుగ్రీవుడు భయపడిపోతున్నాడు, గది గది వణికిపోతున్నాడు, రే ఇవాళ వస్తున్నారా మన వాళ్ళే పంపించుకుంటాడు, అందరు వచ్చేస్తున్నారు అని గాబరా పడిపోయి దగ్గరికి అంతులేసి మెడలో హారాలు తెలిపేసి బట్టలు తింపేసి గాబరా పడుతూ ఉంటే ఆంజనేయ స్వామి గాబరా పడిపోయా, నేను ముక్కు వస్తాను, ఇక్కడికి ఎవరు వాలి పంపించిన వాళ్ళు రారు, ఇక్కడ మతంగా ముందు శాపం ఉన్నది. ఆనాడు ఆయన ఎవరైతే ఒక వెనుభూతులు చంపి రాక్షసులు వెనుభూత రూపంలో వస్తే చంపి కాలుపై చిందితే ఆ రక్తం యాశ్రమం మీద చుక్కలు పడితే వాళ్ళు శాపం ఇచ్చారు, ఇక్కడికి రాదు, ఇంకేం భయం లేదు కానీ నేను ఎవరో కనుక్కు వస్తాను అని భిక్షు వేషం వసూలు వచ్చాడు. అంటే ఒక సన్యాసి లేదా బ్రహ్మచారి కోపంతుడు వచ్చాడు. వచ్చాడు మాట్లాడుతున్నాడు రామలక్ష్మణుడు, అయ్యా మీరు ఎవరండి, ఏ దేశం నుంచి వచ్చారు, మీరు సాక్షాత్ దిగి నుండి గురికి చూచారా, మీరు ఊళ్ళో చూస్తే దేవత అమరుల్లో ఉన్నారు, మీ నేత్రాలేమిటంత తమ్మ పువ్వులా ప్రకాశిస్తున్నాయి, మీ శరీరం ఏమిటి బంగారు ఛాయతో ఉంది అని ఇలాగేవో అని ప్రశ్న చేశాడు. ఇది విన్నాడు రామచంద్రుడు. డైరెక్ట్ గా ఇప్పుడు పొగడకండి, ఎవరైనా పొగడాలంటే పక్క వాళ్ళకి పోతారు, అయ్యా ఈ నిద్రపోతున్నారు మా పిల్లలు చలకపోయింది వాళ్ళతో చెప్పాలి అప్పుల ఎదురుకుంటున్నా ఏ మృగపోతే బాగుంటుంది అంతేత ఆంజనేయ స్వామి పొగడాలి. ఎలా పొగుడుతున్నాడు డైరెక్ట్ గా నృగపోయి ఉన్నాడు. ఈ పక్కన లక్ష్మణ స్వామి చెప్తారు, మరి ఈయన ఉంటే సామాన్యుడు అలేడు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషణం. ఋగ్వేదం బాగా చదవని వాడికి యజుర్వేదం ధారణ చేయని వాడికి సామవేదాన్ని ఊహాపోహతో ఆ సంగీతాన్ని మలచి మార్చి మార్చి చెయ్యి చెప్పని వాడికి ఇలాంటి మాట్లాడే శక్తిరాదు. అంతేకాదు ఈయన బాగా శిక్ష అంటే ఎక్కడ ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ పైకి ఎక్కాలో, ఎక్కడ దించాలో ఇవన్నీ తెలియాలి. ఇంటర్నేషన్ మాడ్యులేషన్ అంటూ ఉంటారు ఇంగ్లీష్ లో, ఇవి తెలియాలి మాట్లాడేవాడికి. ఇంతేకాదు ఒకే దీనిలో వెళ్ళకూడదు. అంతేత మాట్లాడేవాడు ఎలా మాట్లాడాలో ఆయన తెలుసు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. తర్వాత మాట్లాడేవాడికి మాట్లాడేటప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి, మేనర్స్ అలవాటు మామూలుగా అయిపోతాయి మాకందరికి. అలా కళ్ళు మూసేయడం, లేకపోతే మనం చిట్లించడం, లేకపోతే అక్కడి నుంచి ఆ చెయ్యకపోవడం, ఈ చెయ్యకపోవడం, అందరికీ గడబడి పెడిపోతూ ఉన్నాం, ఇలాంటివన్నీ ఉంటాయి. అవి ఉండకూడదు. మాట్లాడేవాడు ఒక నిండు కుండలో నుంచి ధ్వని వచ్చినట్టు రావాలట. అలా మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, తొందరగా మాట్లాడకూడదు. మరి పాటించాలి గంటకో మాట మాట్లాడుతుంది, గంటకో మాట మాట్లాడితే ఏమవుతుంది, ఎన్ని వాళ్ళకి పాపం లోపల సరుకులు దగ్గర ఇంటి దగ్గర మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఏది స్త్రీ మాట్లాడిస్తున్నాడు అనుకోండి, అడుగుతుంది మాట్లాడారు మనం మోసం చేయండి, ఎంత స్త్రీగా ఉండే మనం దూరపడకుండా ఉండేది ఇంటి అనుకోవాలి మనం అనుగ్రహాలను కొడుకుంటున్నాడు అంటారు. ఎందుకు ప్రమాదము అంటే అదృతం అవిలంబితం, దృతం అంటే వేగం, విలంబితం అంటే ఆలోచన, దృతం కాకుండా విలంబితం కాకుండా మాట్లాడుతున్నాం. తర్వాత
మాట్లాడింది మనం ఏమనుకున్నామో ఆ భావం ఒకవేళ స్పష్టంగా తెలియాలి. దానికి తెలియని ప్రధాన వార్తలు నేర్చుకోవాలి. ఇదేంటో మనం చూడకుండా ఎవరు అర్థమంటే దీన్ని ఇలాగేనండి చెప్పారు అర్థం చెప్పాను వాళ్ళకి ఎవరు వాళ్ళు చూడకూడదు చూడకూడదు నేను చెప్పామో ఎవరు స్పష్టంగా తెలియాలి. అలా మాట్లాడుతుంది ఉద్యోగం ఎదుర్వేదం సామవేదం తెలియడం ఇది గురువు ఉండవలసిన లక్షణాలు. గురువు ఏంటంటే పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి. ముందుగా జ్ఞానం లేని వారి గురువు గురువు లేని మేఘాన్ని అర్జించడం లాంటిది గురువుని సత్కారంలో మేఘాన్ని గురువు అభివృద్ధి వర్షం పడుతున్నప్పుడు ఇంకలవుతాము. అలాగే లోపల పరిపూర్ణమైన జ్ఞానం లేని వాడు గురువుగా ఉండడానికి అర్థంగా చదవాలి. ఇంకా మన సిద్ధాంతంలో ఉంది వేదాలు మన బాధ్యమైన ప్రవర్తించుకోవాలి. ఆంధ్రమైన స్వరూపం తెలుసుకోవాలి. ఎవరిదో నీకు తెలియాలి. నువ్వు పొందవలసిన వాడు ఎవరో నీకు తెలియాలి. ఎట్లా ప్రవర్తించే సమాజంలో ఇతరులకు శ్రీకృష్ణం ఇతరులకు బాధకరకుండా ప్రవర్తించాలో తెలియాలి. ఈ రెండు తెలుస్తే దూరభాగం ఉండాలని నడుగుడి చెప్పింది, ఉత్తర భాగం ఉండే లోపల ఉండే ఆత్మని చెప్పింది. ఈ రెండు తెలియడానికి వేదం చదవాలి. దీని గురించి తెలియదే తెలియదు కాదు చదవకుండా నేను తెలియదు వ్యక్తం ఇది ప్రవర్తన తెలియదు లోపల ఎవరు తెలియదు. ఎందుకు తెలిసిన తర్వాత అప్పుడు విజయం తెలియదండి. దేశారు గురువులు ఎందుకు సిద్ధులు అర్జునులు మనుషులు కావాలి. మనుష్యత్వంలో చేపడితే అప్పుడు మనుష్యత్వం కూడా అప్పుడు విజయం పడుతుంది. పునాది లాంటి మన సిద్ధాంతం తెలియాలి. ఈ రెండు తెలియాలి. ముందు ముందు లోపల తెలియాలి, రెండు ప్రవర్తన తెలియాలి. ఈ రెండు తెలిసిన వాడే మనవాడు. ఇది మన ప్రార్థన విధానం. ఇది ఏ ఆదేశం ఏంటి మాటల్లో అర్థమైన తరగా మన కనిపిస్తూ
అక్షమైన జలధామల గారికి శ్రీ కపిలేశ్వరం చెరువులో జమీందార్ గారు కూడా నాకు చెబుతారు మా పొలంలో ఉండేవాడి అని. ఆ దాంట్లో ఎల్ల రేపు మీద ఎర్రది రెండు నెల మూడు చిన్న చిన్న నీళ్ళు ఉన్నాయి. పెద్ద పడిపోతున్న పోవడం చిన్న చిన్న ఇక్కడ ఇప్పటి నుంచి అవన్నీ నీళ్ళు ఉంటాయి ఎర్ర నీళ్ళు జలధామలు ఉంటుంది అందుకు ఆ ఉపమానం. జలధామలు అంటే జలధామల పూలు అంటే నేత్రాలు కానీ రక్త కలిగినటువంటి స్వచ్ఛమైన జల అనేటువంటి నేత్రములు గలవాడు విశాలమైన నేత్రములు గలవాడు ఇది అయితే ఎవడైనాడు బ్రహ్మనిష్ఠుడైనాడు. ఇందాక అంతా ఏమిటి మంచి వేదాధ్యయనము వేదార్థం తెలుసుకుని వేదార్థాలను తనకి వివరించగలిగిన వాడు. ఇది రెండు. ఈ రెండు లక్షణములు ఎవరికి ఉంటాయో వారిని ఆశ్రయించండి గురువుగా. ఏం చేస్తాడు గురువు? విడిపడినటువంటి వారిని కలుపుతాడు. ఇది ఈయన గొప్పతనం. ఇద్దరు విడివడి ఉంటే ఎవరిద్దరు విడివడి ఉన్నారు? మన లోపల మేము ఉన్నాం, ఇద్దరం కలిసే ఉన్నాం, కానీ ఒకళ్ళకొకళ్ళ కలయిక లేదు. మన లోపలే పరమాత్మ ఉన్నాడు, మనము ఇందులోనే ఉన్నాం. మనం అంటే జీవుడు, పరమాత్మ అంటే భగవంతుడు. భగవంతుడు మనతో పాటే మన శరీరాల్లో ప్రవేశించున్నాడు. ఆయన లేకపోతే ఈ జీవుడు ఉండడు, శరీరం ఉండదు. ఆయన లోపల ఉన్నాడు కనుకనే ఉన్నాం. రాత్రి వేళ ఒకవేళ మనం పడుకున్నా ఆయన పడుకోట. ఏషు సుప్తేషు జాగ్రత్త కామం కామం పురుషో నిర్విమాన. రాత్రి మనం నిద్రపోతూ ఉంటే హాయిగా ఆయన పాపం కాపలా కాసుకో కూర్చుంటాట. పాపం అయ్యో వీడికి కావాల్సిన కోరికలు ఎన్నో ఉంటాయి. కొన్ని బయట అనుభవించాడు, కొన్ని ఇంకా ఉండిపోయినాయి. అవి తీర్చేదాన్ని లోపల కలలుగా తెప్పిస్తాట. పాపం హాయిగా ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టించేస్తాట. అప్పుడేమిటి చేస్తాడు? గాఢ నిద్రపోయినప్పుడు తనతో దగ్గర పడుకుని ఇలా కౌగలించుకొని పడుకుంటాడు. దగ్గరగా తీసుకొని చిన్నపిల్లల్ని వాడిని మన దగ్గరగా అత్తుగా పడుకున్నట్టు మన లోపల తనతో చేర్చుకో పడుకుంటాడట అని ఉపనిషత్తు చెప్పింది. ప్రాజ్ఞేన ఆత్మన సంపరిష్వక్త. సంపరిష్వంతం అంటే కౌగిలింత. మనం గాఢ నిద్ర వస్తుంది. ఏమిటంటే మనం అందరం ఎంత మంచి నిద్ర పట్టిందిరా, నా ఒళ్ళు నాకు తెలియలేదు అంటాం. అంటే ఒళ్ళు తెలియకూడదు అంటే ఈ ఒంటికి ఉన్న లక్షణాలు రెండే కదా మనకి. ఏమిటది? ఒకటి పేరు, ఒకటి తన అందాలు, తన వేషాలు. ఇవన్నీ చాలా బాగా గాఢ నిద్ర పట్టేస్తే మనకి తెలియదు. నేను బ్రాహ్మణుడు అని తెలియదు, నేను క్షత్రియుడు అని తెలియదు, నేను డబ్బున్నవాడని తెలియదు, నేను మంది మర్చిపోతాం. ఎంత దుఃఖం ఉన్నా మర్చిపోతాం, ఎంత సుఖం ఉన్నా మర్చిపోతాం, ఎంత గొప్ప ఉన్నా మర్చిపోతాం. గాఢ నిద్రలో నేను సుషుప్తి అంటారు. సుషుప్తి ఆయనే, స్వప్నము ఆయన వలనే, జాగ్రత్త దశలోను ఆయనే మేల్చని ఉండి లోపల నీకు స్మృతి జ్ఞానము అపోహనము కలిగించి నేను నడిపిస్తున్నాడు. వాడు లేని నీ నడవడి ఎక్కడా లేదు. ఈ భావం మన లోపల కలగాలి. దానికోసం అని పాపం రామచంద్ర ప్రభు ఆయన భుజంగా కూర్చొని బ్రహ్మనిష్ఠుడే ఆంజనేయ స్వామి ఇప్పుడు మనకి ఉత్తమైన ఆచార్యుడు గురువు. ఆంజనేయ స్వామి గారు లేకపోతే మనకి జ్ఞానము లేదు, బుద్ధి లేదు, వాక్కు లేదు, బలము లేదు, యశస్సు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఏమి కావలసిన ఒక హనుమను సేవించండి అన్ని చూపాయి అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఇలాంటి వాడు మనకి దూతగా ఉండాలి అనుకున్నాడు. సరే వెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి. వారిద్దరికి అగ్నిహోత్ర సాక్ష్యంగా స్నేహం చేయించారు. ఆంజనేయ స్వామి తెలుసుకున్నాడు ఈ మైత్రి వివాహ బంధం లాంటి బంధం. వివాహ బంధం అగ్నిహోత్ర సాక్ష్యంగానే చేసుకుంటాం, అలాగే ఇది కూడా అగ్నిహోత్ర సాక్ష్యంగా చేసుకొని ఇవాళ నుంచి మనం ప్రమాణం చేసుకుంటున్నాం. అయ్యా సుగ్రీవ ఏకం దుఃఖం సుఖంచను. ఇవాళ నుంచి మన ఇద్దరికి సుఖమైన దుఃఖమైన ఒక్కటే. నాకు దుఃఖం కలిగితే నీకు దుఃఖమే కలగాలి, నాకు సుఖం కలిగితే నీకు సుఖమే కలగాలి. నీకు సుఖం నాకు దుఃఖం ఉండకూడదు. ఒకరికొకటి కలిగితే ఒకరికి చాలా బాధపడుతున్నాడు అందువల్ల నేను హాయిగానే ఉంటున్నాను అన్న అంటే వాడు స్నేహితుడు కాడు. వాడు హాయిగా ఉండకూడదు. వీరికి బాధ కలిగినప్పుడు తెలియకుండానే వాడికి కూడా మనసు ఏదో చెడిపోయి ఉండాలి. ఎందుకో నాకు నిన్న రాత్రి నుంచి మనసు బాగలేదురా అంటాడు తప్పకుండా వాళ్ళే నిజమైన స్నేహితుడైతే. అటువంటి స్థితి ఉండాలి మనకని చెప్పాడు. అట్లాంటి మైత్రి చేశాడు. చేసి ఏం చేశాడు? ఆయనకి భార్యని రాజ్యాన్ని ఇప్పించాడు.
శత్రువుని నిరసించాడు, శత్రువు వాలి వారిని నిరసించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పని చెయ్యొచ్చారాముడు, ఇప్పటికీ యుద్ధం అవుతూనే ఉంది, ఇది ఎప్పటికీ తెగని వివాదం అలా సాగుతూనే ఉంటుంది. చెట్టు చాడు నుండి వారిని సంపత్తాన్ని రాముడు తన అగ్నిహోత్రంలో పెట్టి లంకలో పరీక్ష తీసుకొచ్చి మళ్ళీ తన ఆవిడ అడవికి పంపించవచ్చా? ఏమి రాముడు అండి, ఇదా మీ మానవత్వం అని దెబ్బలాడుతూ ఉంటారు బుద్ధిమంతులైన పెద్దలు. కానీ అవి రెండు చేయకపోతే మన రాముడు రాముడు కాడు. అతడు చేశాడు కనుక రాముడు ఈనాటికి నిలబడి ఉన్నాడు, కాదు ఉండడు. ఏమిటి దాని అర్థం అంటే చంపారా చంపాలి. ఒక రామాయణం చూస్తే ముగ్గురు మూడు పట్టణాల్లో ముగ్గురు సోదరులు జన్మిస్తారు. అయోధ్యలో నలుగురు, కిష్కింధలో ఇద్దరు, లంకలో ముగ్గురు. అయోధ్యలో నలుగురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, కిష్కింధలో వాయు సుగ్రీవుడు, అక్కడ రావణ కుంభకర్ణ విభీషణుడు. ఏమిటి చేశాడు రాముడు? ఇద్దరిలో ఒకటి తీసేశాడు, ముగ్గురులో ఇద్దరిని తీసేశాడు, ఒక్కొక్కడిని మిగిలిచాడు, తమను మాత్రం నలుగురు సేఫ్గా ఉన్నాడు. తమ నలుగురిలోనూ ఒక్కడికి ఏం వాటం రాకుండా కాపాడుకున్నాడా, వాళ్ళని మాత్రం తీసేశాడా? ఇది ఏమి రాముడు అండి మీ రాముడు అని పాపం పై వాళ్ళకి ఏదో తప్పులా కనిపిస్తుంది. అది నీ జీవితంలో నువ్వు సాధించుకోవాలి. ఏమిటి సాధించుకోవాలి? మనకి అలాగే నాలుగు మూడు రకములైన సోదర సన్నివేశాలు మన లోపల ఉన్నాయి. ఒకటి ధర్మ అర్థ కామ మోక్షములు నలుగురు అన్నదమ్ముడు. ఈ నలుగురు అన్నదమ్ముడు పదిలంగా ఉండాలి. ఎప్పుడూ నీ జీవితం ఉన్నంతకాలం ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటిని సాధిస్తూనే ఉండాలి. అయితే రెండవది ఇద్దరు అన్నదమ్ముడు, ప్రవృత్తి నివృత్తి అంటారు. అంటే బాహ్యమైన శరీర పోషణమే పరమ ప్రయోజనమని, శరీరం కంటే లోన ఒక ఆత్మ అనే వస్తువు ఉన్నదనే తెలియకుండా ఎంతసేపు భోగలాలసతతోటి ఇంద్రియ పరికల్పనతోటి సుఖైకమయమైనటువంటి జీవితమే జీవించాలనే కోరికతో జీవిస్తే దాని పేరు ప్రవృత్తి అంటారు. ఏది చేసినా తాను, ఏది చేసినా తన కొరకు, ఏది చేసినా తనది అని చేసేవాడిని ప్రవృత్తి మార్గం అంటారు. కాబట్టి ప్రవృత్తి మార్గం అనగా ఈ పని ఇది పని, రెండోవాడు నివృత్తి మార్గం. వీడు పని చేస్తాడు కానీ వీడు ఎందుకు చేస్తాడు? రాముడు కోసం. వాడు చేసేదంతా రాముడి కోసం, రాముడి ప్రీతి కొరకు రాముడి పని చేస్తూ ఉంటాడు. వీడి నివృత్తి మార్గం. వీళ్ళిద్దరు బాలి సుగ్రీవుడు. బాలి మంచి బలశాలి. వాడు ఎంతసేపు ఎంత వాడు క్షమాపణ చెప్పి నా వల్ల దోషం లేదయ్యా, నువ్వు రెండేళ్లు రాకపోతే భయపడ్డారు వీళ్ళందరూ తెచ్చుకున్నామని, నన్ను బలవంతం చేసి రాజులు చేశారు అని మురో అని కాళ్ళవేళ పడ్డా ఒప్పుకోకుండా శ్రీ దుర్మార్గుడివి నా రాజ్యం ఆక్రమించేశావని వాడి మాట మరి వినిపించగలిగి బయటికి నెట్టేశాడు. నెట్టేయడం కాకుండా వాడి భార్యను తాను అనుభవించాడు. అందుచేత వీడు చేసినటువంటి అధర్మం. ఈ అధర్మాన్ని శాసించకపోతే వాడు రాదు కాదు. ఇంకే తప్పు కదా తెలుస్తా అడిగింది సీతమ్మదండి. అంటే క్షత్రియుడికి లోకంలో క్షతము నుండి రక్షించడం కర్తవ్యం. క్షతం అనగా ఎవరికైనా ఎక్కడైనా బాధ కలిగితే, దెబ్బ తగిలితే దెబ్బ నుండి వారిని కాపాడాలి. క్షత్ర 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 క్షత్రియ ఆపద కలగకుండా కాపాడాలి. అయితే కాపాడడానికి ఏమిటి ఆపద అంటే, అంటే ధర్మానికి ఆపద కలిగితే ఆపద. అధర్మం వచ్చే ధర్మాన్ని ఆక్రమిస్తున్నప్పుడు వాడికి శత్రువు ఎవరు? వ్యక్తి కాడు. ధర్మము మిత్రుడు, అధర్మము శత్రువు. కాబట్టి ఎవరిని నిరసిస్తాను నేను? నేను ఎవరిని మనుషుల్ని చంపను, అధర్మాన్ని నిరసిస్తాను. వాడు అధర్మం చేశాడు కనుక వాళ్ళని శాసించవలసిన కర్తవ్యం నాకు ఉంది కనుక క్షత్రియ కుమారుని కనుక సమాధిస్తాను అని స్వామి సమాధానం చెప్పాడు తల్లికి సీతమ్ము. అంటే ధర్మాధర్మం లేదు కనుక ఇక్కడ ప్రవృత్తి మార్గము అధర్మము, నివృత్తి మార్గము ధర్మము కనుక మానవుడు రెండూ సైమల్టేనియస్గా చేయలేడు కనుక ప్రవృత్తి మార్గం పూర్తిగా తగ్గితే కానీ నివృత్తి మార్గంలో తినం. అయితే వీడికి యాక్టివిటీ ఉండదా? వీడు యాక్టివిటీ ఉంటుంది, కానీ యాక్టివిటీ నివృత్తితో కూడిన యాక్టివిటీ. వాడికి కేవలం శుద్ధమైనటువంటి వ్యాపారం. కర్మలు చేస్తారు వాళ్ళు, చేస్తారు వీడు, చేస్తారు వీడు డబ్బు సంపాదిస్తాడు, వాడు డబ్బు సంపాదిస్తాడు, వాడు డబ్బు అనుభవిస్తాడు, వీడు భోగాలు అనుభవిస్తాడు. కానీ వాడు అనుభవించేవన్నీ వాడే, వాడి కొరకే, వాడివే అనుభవిస్తాడు వాడు. అప్పుడు ప్రవృత్తి మార్గం. వీడేవిడు చేస్తాడు? లోపల నాదేముందంతా తండ్రి, నువ్వు ఇచ్చిందే కదా, నీకు అన్న క్షమలు ఇచ్చావు, నీవే నీ ప్రీతి కోసం నాది అనుభవింపజేస్తున్నావా అని లోపల అనుకుంటూ బయటికి వాడిలాగే విడుకుంటూ ఉంటాడు. ఇక్కడ వీడు అక్కడ వాడు, ఇద్దరు అనుభవించేది ఒకటే, సంపాదించేది ఒకటే, అన్నీ ఒకటే. కానీ తేడా ఎక్కడుంది? లోపల వాడికి ప్రవృత్తి, వీడికి నివృత్తి. కాబట్టి దీనిని ప్రవృత్తి మార్గం అంటారు, దీన్ని నివృత్తి మార్గం అంటారు. ఏమండి సుదూరు మాత్రం మా ధార్మికుడు ఏమిటి? వీడు రాజ్యం అనుభవించలేదా? వీడు వాడి పిల్లలను అనుభవించలేదా? కాబట్టి వాడిని సంపాదించినటువంటి ఈయన ఆ సుదూరు సంపద్దు. వాడు వాడి పిల్లలని కారణం అనుభవించాడే, తప్పు లేదు. ఎందుకంటే ధరమానస్య బ్రతికుండగా భార్య మరొకటితో ఉండకూడదు, భర్త బ్రతికుండగా ఉండకూడదని కానీ ఆ జాతికి
మనలోకి మారుమనువులను కొందరుకున్నాయి. ఆ మారుమనువులకు తప్పులేదు, అది ధర్మశీ ధర్మబద్ధమే. అలాగే ఆ జాతికి కూడా వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి కట్టుబాటు కలవాళ్లే. భర్త ఉండగా భార్యని అపహరిస్తే అని శిక్షించాలి. భర్త చనిపోయిన తర్వాత ఆమె ఇష్టపడితే ఆమెను స్వీకరిస్తే తప్పక్కర్లేదు. అప్పుడు సుగ్రీవుడు స్వీకరించింది, భర్త చనిపోయిన తర్వాత తార అంగీకరించి సుగ్రీవుడితో ఉన్నది. రుమ అంగీకరించకుండా నిర్బంధంగా భర్త బ్రతుకుండగా వాళ్ళు అనుభవించాడు. కాబట్టి అధర్మం శిక్షించాలి, శాసించాలి. రాజ్యం నుండి సోదరుణ్ణి పంపించేశాడు అధర్మంగా, వాడు బతిమాలతో తప్పులేదని బోధపెడుతుంటే. కాబట్టి వాడిని శాసించాలి. కాబట్టి ఏం చేశాడు అంటే, వాళ్ళకి ప్రవృత్తి మార్గం, ఇది నివృత్తి మార్గం కనుక ప్రవృత్తి మార్గాన్ని అంతమొందించాలి, నివృత్తి మార్గాన్ని నిలపాలి. ఇది లోకంలో మనం అందరం నేర్చుకోవాల్సింది. దానికోసం ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడు అంతమైనడు, ఒక అన్నదమ్ముడు మాత్రమే ఉన్నాడు. ఇంకా మరొకడు అక్కడికి వెళ్ళారు, లంకకి వెళితే నలుగురిలో ముగ్గురులో ఒక్కడే పెట్టుకున్నాడు, ఇద్దరు పోయినాడు. ఏవి మూడు మనందరిలోనూ ఉన్నాయి, ఇవన్నీ మన కథే. మళ్ళీ పైకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన శరీరాన్ని మనని ఒకసారి చూసుకుంటే మన లోపల సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణములు ఉన్నాయి. ఈ మూడే మన సంతతము నడిపిస్తున్నాయి. ఇవి ఎలాగుంటాయి అంటే, ఇవి నీళ్లు గిన్నెలో పోసి కొన్ని తొలి మీద పెడితే ఆ అడుగు వేడికి తగిలేసరికి నీళ్లు సలసల మరుగుతాయి. మరిగినప్పుడు అడుగు నీరు పైకి, పై నీరు అడుగుకి వెళుతుంది. అలాగే మనం తినేవి, వినేవి, చూచేవి ఇవన్నీ అగ్నిహోత్రంలో పనిచేస్తాయి. మనలో ఏం చేస్తాయి, నువ్వు చూచే వాటిలో ఎక్కడ సత్వగుణం ఉంటే అది నీ లోపల సత్వగుణాన్ని పైకి తీసుకొస్తుంది. రజోగుణం ఉంటే రజోగుణం పైకి తీసుకొస్తుంది. తమోగుణం ఉంటే తమోగుణం పైకి తీసుకొస్తుంది. కాబట్టి నీ లోపల ఉండే సత్వరజస్తమస్సులను ఉద్రేకింపచేసి అనచేటటువంటి ఒక అనుభవించే నీ శబ్దములు, ఎన్నో మాటలు, ఎన్నో పాటలు మరొకటి వింటున్నావు మాటలు, అలాగే ఎన్నో స్పర్శలు స్పృశిస్తున్నావు, ఎన్నో తింటున్నావు రుచులు, ఎన్నో వాసన చూస్తున్నావు. ఇవెన్నో వాసన ఇవన్నీ ఉన్నాయే, శబ్ద స్పర్శ రూప రస గంధములనే ఐదు మనకి అగ్నిహోత్రముల వంటివి. ఇవి నీకు పనిచేస్తాయి. ఎందుకు మంచికి పనిచేస్తాయి, చెడుకి పనిచేస్తాయి. వీటి లోపల సత్వగుణాన్ని పెంపొందించేలాంటి వాటిని నేను స్వీకరించి దాని మీదకి దిగుతున్నాను. ఇప్పుడు ఏది తిన్నా అంతే కదండి, మీరు తినే పదార్థం అదే కదా, దాని లోపల దోషం ఉంటుంది. దోషాన్ని తొలగించుకుందికి నీకు ఏర్పాటు పెట్టారు పెద్దలు అలా చెయ్యి. అంటే ఎలా దోషం పోతుంది అంటే, నాకు ఒక మంత్రం పెట్టేశారు పై మంత్రంతో చూస్తే పోతుంది అది దోషం. అందుకే మీరు ఏం ప్యూరిఫికేషన్ ఏదో పెద్ద ఇప్పుడు సైంటిఫిక్ గా పోగొట్టలేదు. మనకంతా శబ్దమే మన ప్రమాణం, మనకు అందుకే మరొకటి లేదు, మనకి తెలియదు. ఆ రోజుల్లో ఋషులు కనిపెట్టేశారు. ఏమిటి చేయాలయ్యా, ముందు భోజనం చేసే ముందు గాయత్రి మంత్రంతో చుట్టూ దాన్ని ఒకసారి దాని మీద ఓం భూర్భువ స్వః తత్సవితురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శుభ్రంగా ప్రోక్షించి, ప్రోక్షించిన తర్వాత పడిన పదార్థానికి ఒకసారి చుట్టూ తిప్పు. సత్యం త్వర్తేన పరిశించామి పగలు, రాత్రి వ్రతం ద్వా సత్యేన పరిశించామి రాత్రి. నీడు చుట్టూ తిప్పు. అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపల ఇది వెళ్లేటప్పుడు ముందు అడుగున కాస్త నీరు వేసి ఇడ్లీ గత అంటుకోకుండా ఉండడానికి కాస్త నీళ్లు దొరుకుతారే, అలాగే ఇది మనకు అంటుకోకుండా ఉండడానికి దీని లోపల అమృతోపస్తరణ మసి, అమృతాన్ని ఉపస్తరణముగా వెయ్యాలి. ఉపస్తరణం అంటే అడుగున బేస్, దాని మీద ఉపడేస్తాం. పడిన తర్వాత మళ్ళీ మూత వంటి పెట్టాలి, అమృత పిఠా నమసి. దానిపైన మళ్ళీ అమృతం అపిధానంగా అంటే మూతగా పెట్టాలి. ఇప్పుడు అడుగున పెట్టాలి, మీద పెట్టాలి. కాబట్టి మనకి ఇడ్లీ అంటే సమంగా మన శరీరంలో మనం తినేది. కాబట్టి దీన్ని మనం నేర్చుకుంటే ఇది అడుగున అమృతం, మీద అమృతం, ఆ మధ్యలో ఉండేటువంటి అన్ని కూడా ఏమిటి ఎవరికి నేను కాదు తినేది. ప్రాణాయ, అపానాయ, యానాయ, ఉదానాయ, సమానాయ వారికి, వాయువుకి. ఆ వాయుస్వరూపుడు మనలో ఆత్మగా ఉన్నాడు, వాయువే మనకి పనలేము. కాబట్టి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అని చదువుకున్నప్పుడు గురువు శిష్యుడు ఇద్దరు కూర్చొని శబ్దం ఎలా వస్తుందయ్యా, లోపల వాయువు ఉంటే వస్తుంది. కాబట్టి వాయువు లేని గాలి లేకపోతే నీకు మాట రాదు. ఆ వాయువు లోపల ఉంది కనుక వస్తుంది కనుక వాయో త్వమేవ నువ్వే ప్రత్యక్షం, మా కంటికి కనబడేటువంటి బ్రహ్మవు అని చెప్తున్నాను. అందుచేత మనకు అవసరమైనటువంటిది ఏది, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని ఉజ్జీవింప చేసుకుందుకు నీ ఆహారం కానీ కేవలం ఈ శరీర పోషణానికి ఆహారం కాదు. కాబట్టి దానిని మనకి నేర్పడం కోసం ఉన్న పెద్దలు ఒక మంత్రాలను ఇచ్చి దాన్ని ప్యూరిఫై చేయి, నీకు ఉంది సాధనం చేసుకో. ఇంకేం చేయాలి, మనకి ఇచ్చినటువంటి ఏ పదార్థం నువ్వు తింటావో
ఏ పదార్థం అనుభవిస్తావో ఆ పదార్థాన్ని మీ ఇంట్లో దేవతార్చన ఉంటుంది. ఇంకా దేవతార్చన నా ఇంట్లో లేదండి, నేను చేయమండి. పటం ఉండదండి, ఎవరింట్లోనో పటం ఉంటుందా? ఆ పటాన్ని పెట్టుకోండి, చూడండి, పెట్టుకొని రోజు దగ్గర దీపం పెట్టండి, దాని దగ్గరికి పట్టుకొని చూపించండి. తండ్రి స్వీకరించు స్వీకరించు అని చెప్పండి. ఏమిటి చేస్తాను, దేవుడికి భోజనం పెడతావా? దేవుడు భోజనం పెడుతున్నామండి అంటారు ఎవరైనా? నివేదనం చేస్తున్నాం, నైవేద్యం చేస్తున్నాం అంటారు. ఏమిటి నివేదనం నైవేద్యం భోజనమే కదండి. మనం తిన్నప్పుడు అయ్యా ఇప్పుడే నైవేద్యం అయిందండి అంటారు మనకి అందరు. ఏమిటి కారణం? వారు తింటే నైవేద్యమా, మనం తింటే భోజనమా? ఏం వారి దేని భోజనం అవ్వకూడదు అలా కాదు. ఏమిటో తెలియదు, మన పెద్దలు మాటలు పెట్టేశారు, అలవాటు అవుతున్నాయి మనకి. నివేదనం భోజనం, మనం తినేది భోజనం, వారికి పెట్టేది నివేదనం. అంటే అర్థం ఏమిటి? ఈ అంటే పూర్తిగా వేదనము ఎరుగుట, నీ నితరాం విద్దు ఎరుగుట అని వెతకారు. ఏమిటి అడగాలి? ఇది వాడిది, ఇది నేను తింటున్నాను వాడి శేషముగా, ఇది వాడి ప్రీతి కొరకు. నేను తింటే వాడు సంతోషిస్తాడు. పసిపిల్లడు కడుపు నిండా బుమ్మతింటే పాలు తాగితే తల్లి ఎలా సంతోషిస్తుందో ఆ తల్లే తన పాలని తన పిల్లడికి ఇచ్చి తన పిల్లడు పాలు తాగి నిండుగా పిల్లడు బొగ్గు నిండి ఉంటే తల్లి పొంగిపోతుంది. అలాగే భగవంతుడు కూడా తనదే అయినటువంటి పదార్థాలను మనకిచ్చి మనము వాటిని అనుభవించేలా చేసి మనం అనుభవించిన తర్వాత తాను ఆనందిస్తాడు. ఇక్కడ మనం చేసేది ఏమి చేయాలి స్వామి? నువ్వే కదా పెట్టినవాడివి తండ్రి, నీవే కదా లోపల నుండి పుచ్చుకునేవాడివి తండ్రి, ఆనందించేవాడు నువ్వే కదా అని నీ వేదన చేయి. నీ అంటే అసలు రహస్యం నాకు తెలుసును, తినేది నేను కాదు, తినేది నాది కాదు, తినేది నా ప్రీతి కొరకు కాదు అని తెలియజేయుట ఎరుగుట నివేదనం. అది నివేదనం అంటే అర్థం కాని ఇలా 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 అని స్వామి భోజనం పెట్టి వస్తున్నాం అనుకోకూడదు. ఏమీ తినడు, నాశనంతి నిబంతి దృష్ట్యా తృప్యంతి. ఉపనిషత్తు చెప్తున్న అబ్బాయి దేవతలు ఏం తినరా? దేవా నాశనంతి, దేవతలు తినరట, నిబంతి త్రాగరట, దృష్ట్యా చూసి తృప్యంతి సంతోషిస్తారు. మనలా కడుపు నిండా తింటేనే కడుపు నిండా వాళ్ళకి చూస్తే చాలు కడుపు నిండుతుంది, కానీ చూస్తే ఎలా కడుపు నిండుతుందండి? ఇవన్నీ పెద్ద రహస్యమైన విషయాలు మనం పెట్టేసి ఉన్న వాళ్ళు ఏమిటి అలా మీరు ఫాలో అవ్వండి అన్నారు. మనకి ఇప్పుడు ఏమిటి, పెద్ద సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ లాజికల్ రేషనల్ అర్ధానాలు మాటలు వచ్చేసి అందరికి చెప్పాలి. ఇదేం ప్రూవ్ అయ్యేది కాదు, శబ్దం. నేను విశ్వసిస్తే నీకు ఫలితం వస్తుంది, విశ్వసించకపోతే ఫలితం లేదు. ఇప్పుడు ఏమిటి చేస్తున్నారు మనవారు, ఏది చేసినా నీకు ఒక శబ్దశక్తి ఉంది, ఆ శబ్దశక్తిని విశ్వసించు, శబ్దశక్తి వల్ల నువ్వు సమస్తము సాధించవచ్చు, మరొకటి నీకు అక్కర్లేదు అని చెప్పి మనకంత శక్తి ఉన్నదని చూపించడం చేత ఇక్కడ ఏమిటి చేశాడు ఆంజనేయ స్వామి? ఇంత గొప్పవాడు ఏమిటండి ఆంజనేయ స్వామి అంటే? ఎవరనుకున్నావు, శబ్దమో మంత్రం. ఆంజనేయ స్వామి అంటే మంత్రం. ఆంజనేయ స్వామి మంత్రము ఇచ్చే గురు. ఆంజనేయ స్వామి ఇద్దరిని కలిపేటటువంటి ఘటకు వెనగా కూర్చేవాడు. సీతమ్మని రాముడితో కూర్చినవాడు ఆంజనేయ స్వామి. సీత రామ సందేశాన్ని సీతమ్మకు అందించినవాడు ఆంజనేయ స్వామి. సముద్రాన్ని దాటినవాడు ఆంజనేయ స్వామి. ఇవన్నీ శబ్దం. ఇప్పుడంతా ఎక్కడి నుంచో లైవ్ అక్కడి నుంచి వచ్చేస్తాం. ఎలా వచ్చేస్తాం ఈ లైవ్ అంటే మన ఆంజనేయ స్వామి కానీ తీసుకుంటారు, ఎవరి కోసం తీసుకుంటారు, ఎవరితో వచ్చేస్తుంది. ఇక్కడ ఇవన్నీ మన వాళ్ళు ఆనాడు శబ్దానికి కనిపెట్టారు. ఆ శబ్దానికి ఒక ప్రతీక, మనకు ఒక రూపం మనకు కనిపించేయడం కోసం రామచంద్ర ప్రభు తనతో పాటు ఆ వాయుదేవుడి యొక్క పుత్రుడిని రవయా లోకంలోకి ఈ వంశతోటి ఈ లోకంలో ఒక వానరుని పుట్టించమంటే ఆంజనేయ స్వామి వచ్చారు. ఈ ఆంజనేయ స్వామి తల్లి ఎవరు? అంజన. తండ్రి వాయువు. వాయువు అంజనకి కేసరి అనే ఆయన యొక్క భార్య ఉంది. అంజన కేసరి భార్య. వాయుదేవుడికి సంతానం కలిగింది. ఆ పిల్లడికి పేరు హనుమ. ఎందుకు హనుమ పేరు వచ్చింది? పుట్టినప్పుడు పేరు తండ్రి పేరు, తల్లి పేరే. ఆంజనేయుడు తల్లి పేరు, అంజన పుత్రుడు. అలాగే వాయుపుత్రుడు మారుతి తండ్రి పేరు. ఇది కావు ఆయనకో పేరు, ఆయన స్వయంగా సంపాదించుకున్నాడు. ఎవడు పుట్టగానే చిన్నగా సూర్యుడు వేడికి ఎగిరాడు. ఎగిరితే అక్కడ ఇంద్రుడు చూసి అరేదే ఇవిడు సూర్యుడు పట్టేసి వాడు తెచ్చిపోతాడో సూర్యుని లేకుండా చేస్తాడని భయంతో వజ్రాయంలో ఒక దెబ్బ కొట్టాడు. కొడితే కింద పడిపోయినాడు. ఒక పెద్ద బండరాయి కింద పడిపోయినాడు. పడిపోతే ఏమి జరగలేదు, ఏమి జరుగుతుంది? ఇక పెద్ద అవడ సొట్టపోయింది. ఇందుకు ఇలా మూతి వంకరింది. ఇక్కడికి ఆయన ఇండివిజువల్గా గురుదిలా సంపాదించినట్టు హనుమ. హను అంటే దౌడ, మన్ అంటే కలవాడు. హనుమన్ దవడ కలవాటరా, దవడ కలవాటరా, దవడ 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 అంటే అర్థం ఇది. ఏమిటి ఇదంతా ఈ పేర్లకు అర్థం? ఇవన్నీ నీ చెప్పనే ఈ మంత్రం. కాబట్టి నువ్వు మంత్రాన్ని ఉపాసించు. హనుమను ఉపాసించడం అంటే మంత్రాన్ని ఉపాసించడం. హనుమను ఉపాసించడం అంటే మీరు మంత్ర మంత్రాన్ని చేరు గురువును ఉపాసించడం. అది ఉపాసిస్తే ఏమిటవుతుంది? కలుస్తారయ్యా,
అవతలంటున్న సీతమ్మ రావణాసురుడితో బంధం ఉండేటువంటి తల్లి రాముడితో కలవటానికి ఏది సాధనం? భగవంతునికి ఏనాడో అజ్ఞానం చేత, అవిద్య చేత, నిండినటువంటి మనస్సు చేత, దూరం చేయబడినటువంటి మన ఆత్మ మళ్ళీ భగవంతునితో కలవాలంటే నీకు ఏది సాధనం? గురువు, గురువు ఇచ్చిన మంత్రము, రెండే సాధనం. ఆ గురువు మంత్రం పేరే హనుమ. ఇక్కడ గురువన్నా మంత్రమన్నా హనుమగా పెట్టి మన వారు ఓ హనుమకి దండం పెట్టి, అహో దండం పెట్టి అంటే గురువుకి దండం పెట్టి మంత్రానికి, ఇది మన అర్థం. కానీ లోపల అర్థం చెప్పేస్తే దాని గురువు కోరుతుంది. లోపలికి తప్పకుండా నేను మూడుతూ మీ ఊరికే పాప నమ్మకం లేని వారికి నమ్మకం కలగాలని చెప్తున్నాను. కానీ ఇదే అర్థం అనుకో, ఓహో ఇది రండి అయితే ఆంజనేయ స్వామి ఒక్కలేదు అనుకోకండి. ఆంజనేయ స్వామి మన కోసమని ఈ రూపంతో దిగి వచ్చాడు. ఆయన శబ్దస్వరూపుడు, వాయుపుత్రుడు. ఆయన దిగి వచ్చి ఏమి చేశాడు? మనకందరికీ ఒక కాదు చూశాడు. ఏమి చేశాడు? జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, విద్యని, ఐశ్వర్యాన్ని సర్వించిన వాడు వాడు. అంతేకాదు నీ ఆత్మని పరమాత్మను చేర్చేవాడు వాడు. అటువంటి వాడు ఈయన దూతగా ఉండాలి రాముడికి. ఇది మనకు నేర్పడం కోసమని ఒక శాస్త్రీయమైనటువంటి మంత్రశక్తిని, మంత్రప్రదుడైన ఆచార్యుల యొక్క వైభవాన్ని మనకు తెలియజేయడానికి హనుమంతు తీసుకొచ్చాడు. సీతమ్మని వెతుకుతున్నారు, వెతుకుతున్నారు, పొందగలరా రాముడు? పొందలేడు. సీతమ్మ ఏడుస్తోంది, ఏడుస్తోంది, పొందగలరా రాముడిని? పొందలేదు. ఆవిడ ఒకళ్ళ ఎంతో దుఃఖిస్తోంది. నేను ఎంతో ఆర్తి పుడుతున్నాడు పొందాలని, పొందలేరే. ఎలా పొందుతారు? మన స్వామి, మన ఆంజనేయ స్వామి వల్ల పొందుతారు. ఏం పొందిస్తాడు? సందేశం ఇచ్చాడు, ఎంతవరకు వదిలిపితే రెండు చేశాడు. సరేనా? వారిని సంతోషించిన తర్వాత పడిపోయినాడు. వారి పట్టణంలోకి వెళ్ళి అందరూ చెప్పారు. ముందు వారి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్నాడు తారడ్డి, వద్దు ఏ వెళ్ళకండి, చాలా తెలియదు, నీ తారామతం కించి అన్యదా ఉపయోగ్యత అంటాడు వారి రాముడు. వాళ్ళే చెప్తాడు సుగ్రీవుడు, అబ్బాయి సుగ్రీవ, నేను ఆవిడ మాట వెనక్కి చెప్పాను, నువ్వేనా ఇది ముందు తార ఎలా చెప్తాడని అడుగు. ఈ తారామకం కించిదు తార చెప్పిన మాట ఒక్కటి కూడా దోటుకోదు. ఆవిడ చాలా కరెక్ట్గా చెప్పింది, ఆవిడ సలహా పాటించమని చెప్పి ఓడిపోయినాడు. ఈవిడ ఏం చేసింది? వారి బయలుదేరుతూ ఉంటే వెళ్ళొద్దన్నది. ఏ వాడు అవతల నుంచి కేకలేస్తూ ఉంటే, నాకంటే హీన బలుడు, వాడినకంటే చేతకానివాడు, నేను నాకే దెబ్బలు తిని వెళ్ళిపోయినవాడు, మళ్ళీ వచ్చి పిలిస్తే యుద్ధానికి వెళ్ళను, నేను రాను అనడం నాకు తగున, ఇంతకంటే మరణం వరం కదా, నేను వెళ్తాను. కాదు, రాముడు అనేవాడు ఉన్నాడు అక్కడ, రాముడు ఉన్నాడు, అతను చాలా సమర్థుడు, అతను వస్తున్నాడు, నువ్వు వెళ్ళద్దు అని ఆయన గొప్పతనం చెప్పి, నివాస వృక్షస్థాసూనా ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశయస్యైవ విశిషస్య ఏకభాగం. ఎవరికి చెప్పలేదండి ఈ మాట? ఒక తల్లి తార చెప్పింది, అయోధ్యలో సుమిత్ర చెప్పింది, లంకలో మండోదరు చెప్పింది. రాముడి యొక్క తత్వాన్ని తెలిసిన ముగ్గురు స్త్రీలు అయోధ్యలో కాన సుమిత్ర. అక్కడ లక్ష్మణస్వామి వెళుతూ ఉంటే కొడుకు అడిగి పడిపోతున్నాడు ఆయన తల్లి కౌశల్ ఏడుస్తోంది. అలా బాధపడుతుంటే పక్కనే ఉన్న సుమిత్ర, అమ్మ వెళ్ళొస్తా అని రాముడు దండం పెట్టినా, సుమ్మా కొడుకు తన కొడుకు లక్ష్మణస్వామి దండం పెడితే వెళ్ళినాన్న, ఎవరినా కదండి అడవి కదండి వెళ్ళినాన్న, గచ్చా వెళ్ళు. ఏం జరమ్మా అంటే ఎందుకే హాయిగా ఉండు, అయోధ్యంది అక్కడ, అక్కడ రాముడు ఉన్నాడు, అక్కడ నీ సీతమ్మ ఉంది, లేదన్న ఎవరు సీతమ్మ ఎవరు అయితే వచ్చాయి ఏంటి అంటే చాలా గొప్ప శ్లోకం ఇది. ఇక్కడ మనకి రామాయణంలో చాలా ప్రసిద్ధమైన శ్లోకం, ఇంకందరికీ తెలుసుంది. ఏమిటయ్యా? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యా మటవీం విద్ధి గచ్చ తాత తాత నాయన గచ్చ వెళ్ళు యథాసుఖం హాయిగా వెళ్ళిరా. ఎవరు కొడుకుని అంత ప్రీతితో అడవికి వెళ్ళమని పంపిస్తుంది అమ్మ? ఎందుకు ఎవరు చెప్తుంది? ఎందుక సృష్టస్వం వనవాసాయ స్వనురక్త సుహృద్యనే రామే ప్రమాదం ఆకార్షి పుత్ర భ్రాతరి గచ్చతి. నేను వెళుతున్నావు కానీ నువ్వెందుకు పుట్టేవని తెలుసునా? సృష్ట త్వం వనవాసాయ, నువ్వు అడవిలో ఉండడం కోసమే పుట్టావు. వనవాసము కొరకే నేను సృష్ట పూజింపబడ్డావు. అయితే ఏం చేయాలి అంటే, స్వనురక్త సుహృద్యనే సుహృద్యనుడైనటువంటి రాముడి ఎందు సు అనురక్త మంచి అనురాగం కలవాడదు రాముడి దగ్గర ఉండి, రామే ప్రమాదం ఆకార్షి రాముడి విషయంలో పరాకు పడకుండా ఉండు అని చెప్పారు వెళ్ళినాయన అని పంపించింది తల్లి. ఎంత జ్ఞానం, ఎంత గొప్పదో. అందుకోసమే ఆమె తండ్రి పేరు ఎట్లా చెప్పలేదు రామాయణంలో. అందరూ ఉపకృతించుకుంటున్నారు. ఏమిటి సుమిత్ర? దేశపురాజు గారి కూతురు, కోసల దేశపురాజు గారి కూతురు కౌసల్య, కేకయ దేశపురాజు గారి కూతురు కైకేయి, సుమిత్ర ఏ దేశపురాజు గారి కూతురు అయితే దేశ పేరు ఉండదా? సుమిత్ర ఏమిటి, ఎవరు రాజుగారు ఏ రాజుగారి కూతురు అని అడుగుతున్నారు కృష్ణుడు. తెలియదు ఎవరికి, ఇప్పుడు వాళ్ళకి చెప్పలేదు, మనకేం తెలుస్తుంది? మరో ప్రాణంతో అయితే తెలుస్తుందేమో కానీ రామాయణంలో లేదు. ఇది ఏమిటి అంటే, ఆ తల్లి నిజంగా ఏంటంటే తల్లి
వీళ్ళిద్దరు తల్లు తల్లుడు కారు ఆమె తల్లి. ఇద్దరు భగవత్ స్వరూపాన్ని ఎరిగి భగవత్ స్వరూపాన్ని సేవించడానికే ఈ జీవుడు వచ్చాడని గుర్తించి నేను ఎందుకు వచ్చావు వనవాసాయ. వనవాసం అంటే వనం అనేటటువంటి పేరు భగవంతునికి పేరు. తద్ధివనన్న ఇదంతా ఉపనిషత్తులు తెలిస్తేగా నీ మాటకు అర్థం లేదు. ఇంత రహస్యంగా పెట్టేసి నేను కావ్యంగా రహస్యం బట్టి కథ కథామాతంగా నడుస్తూ ఉంటుంది. పైకి చూస్తే ఏమిటో ఉందో తెలియదు. అయినా నువ్వు వనవాసానికి పుట్టేవురా అంటే ఏంటి వనవాసానికి పుట్టే అడవిలో బతకడానికి పుట్టేనా? అవును. వనం అంటే ఏమి? తద్ధివనన్నామా అంటుంది ఉపనిషత్తు బృహదారణ ఉపనిషత్తులో. అది వనం రా బ్రహ్మకు పేరు వనం. అదేమిటి వనం ఎందుకైంది అంటే ఈ జగత్తంతా ఒక గురువు ఒక శిష్యుడు ప్రశ్న వేసాడయ్యా ఈ జగత్తంతా కనిపిస్తోంది. ఇంకా రకరకాలైనటువంటి దేవ తెలియకు మనుష్య స్థావర రూపమైనటువంటి సకల ప్రాణి జాతం ఉన్నది. ఈ శరీరాలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఏం నుంచి వచ్చాయి? ఇవన్నీ ఏ మూల పదార్థం నుంచి తీసుకురాబడ్డాయి? దీనికి ఏమిటి రా మెటీరియల్? ఏది నేను చేసిన వారు ఎవడు? ఏమిటి అంతా? అంటే బ్రహ్మ సవృక్ష బ్రహ్మమే ఒక వనము, బ్రహ్మమే ఒక వృక్షము. ఆయనే తష్ట తష్ట అంటే చెక్కేవాడు కార్పెంటరు. ఆయనే ద్యావా పృథివీ నిష్ట తక్షు. ఆయనే ఈ చెట్టులోంచి ఈ పృథివీ అత్యాచారం అనేటువంటి సర్వ జగత్తుని చెక్కేటరు అబ్బాయి. కానీ ఈ ఫర్నిచర్ అంతా ఎలా వచ్చింది? అదిగో ఆ చెట్టులోంచి వచ్చింది. ఏం చెట్టు? రాముడు కాదు పరబ్రహ్మం, పరబ్రహ్మమే రాముడు. కాబట్టి నేను చెప్పింది కూడా నేనే విడవయ్యా. సృష్టత్వం వనవాసాయ, వనము వనమునందు నివసించుటకే నువ్వు పుట్టిబొబ్బ పుట్టబడ్డావు. అంటే వనమునందు నివసించుటకంటే బ్రహ్మమునందు ఉండుటకే బ్రహ్మానుభవమునకే నీకు జన్మ వచ్చింది. అందుకే ఇక్కడ ఏదో భోగాలు అనుభవిస్తూ కూర్చుంది కదా సృష్టత్వం వనవాసాయ. మరి ఏం చేయాలి మనం? స్మరక్త సుహృద్ అనే భగవంతుని ఏదో నిరపజేయమైనటువంటి ప్రీతి కలిగి రాముడి విషయంలో పరాతి చెందకుండా ఉండు. అంటే దీనికి చమత్కారంగా మన వాళ్ళు చెప్తారు. పరాకు తిందడం వీడుతుంటాడు, ఇంత ప్రేమతో వెళుతున్నాడు, తల్లి వెతకుతోంది వీడికి చెప్తోంది కాదు. నాయన నీకు మనకి చెవి కన్ను రెండు ఉన్నాయి. ఈ రెండు చెవి పురుష ఈ రెండే ఏది అడ్డుకుండికి వీలు లేకుండా ఉండేది చెవి. రెప్పలు వేయొచ్చు కంటికి, మిగిలిన వాటికి ఏదో అవకాశం ఉంది, కానీ చెవికి మాత్రం ఏం అడ్డలేదు. చిన్న ఏది వచ్చినట్టు పడిపోతుంది లోపలికి. అంతే ఈ చెవి ఏం చేస్తుంది? మీకు ఇతరమైనటువంటి వాటిని మీరు చూస్తూ ఉండగా పరాక్ కలిగించడానికి ఈ చెవి ప్రధానమైన కారణం. ఈ చెవిని కంట్రోల్ చేసుకోవాలి. అందులో ఈ ఆదిశేషుడు యొక్క అవతారం మన లక్ష్మణస్వామి. ఆదిశేషుడు అంటే సర్పజాతి. సర్పజాతికి చెవి కన్ను రెండు ఒకటే ఇంద్రియం. అంతేత అది సంగీతం కానీ మ్రోగిస్తే అలా ఉండిపోతుంది, మరి బుర్ర కొట్టదు. అలా ఉండిపోతుంది వాడు నాగేశ్వరం ఊపుతూ ఉంటే అది ఎప్పుడైతే అది సంక్షాప్తం కూర్చుంది, మళ్ళీ వాడు ఇలా ఊగిసరి కదా మళ్ళీ ఉంటుంది. అంతేత చెవి వింటూ ఉంటే కన్ను పనిచేయదు. కాబట్టి చెవి వింటూ ఉంటే కన్ను పనిచేయదు. కనుక నీ కూడా నాయన మీ అన్నగారిని కనిపెట్టాలంటే స్వామి రూపాన్ని అలా చూస్తూ ఉంటావు. ఎక్కడి నుంచి ఏం ప్రమాదం వస్తుందో చూస్తూ ఉంటావు. కానీ నువ్వు ఏమిటవుతుంది? నీకు మృగములు క్రూర మృగములు వచ్చి ధ్వని చేస్తుంటే అరుస్తుంటే సింహాలు గతకుడు వినపడకుండా చేసిన నీ కన్ను. కాబట్టి భగవంతుడి సౌందర్యం చూస్తూ భగవంతు అబ్బా ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు అనుకుంటూ ఉంటే ఎవరు చేయగలవచ్చు చేస్తుంది. ఏం చేయాలి? కంటిని పని చేయించడం తగ్గించు, చెవిని పని చేయించడం ప్రధానంగా పెట్టుకో. ఇక్కడ ఎప్పుడు శ్రవణ మందు శ్రద్ధ, దర్శన మందు తర్వాత తొందరగా ముందు శ్రవణ మందు శ్రద్ధగా ఉండు. రాముడితో అంటే వెళ్ళి అందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు చేయవలసిందని రాముణ్ణి సేవించడమే పరమ ప్రయోజనం అని చెప్పి అయోధ్య అని పేరు ఇక్కడ మన పట్టణానికి కాదు పరమపదంలో ఉండే వైకుంఠానికి అయోధ్య అని పేరుని యజుర్వేదంలో ఆరణ్యకం చెప్పింది. దాని పేరు అపరాజిత అయోధ్య అని పేరు, ఆ పేరే అయోధ్యది. అప్పుడు అయోధ్యది ఉండేటువంటి అడిగి ఎక్కడ రాముడు లక్ష్మణుడు ఉంటారు సీతమ్మ ఉంటారో అది అయోధ్య. అది ఉండేటువంటి రాముడు ఎవరు? సాక్షాత్తు దశరథుడు. దశరథుడు అంటే ఎవరు? దశ అంటే పక్షి, రథం అంటే వాహనం. పక్షి వాహనం గలవాడెవడు? శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆయన రామం దశరథం విధి. రాముడు అంటే ఎవడు? మనుషుడు అనుకుంటున్నావా? నీలాగే చక్రవర్తి కుమారుడు అనుకుంటున్నావా? మీ అన్నయ్య అనుకుంటున్నావా? కాడవా? రామం దశరథం విధి. జనకాత్మజ ఎవరు? జనకాత్మ నేనేను కాదు, మా అంటే లక్ష్మీదేవి. మాం విధి లక్ష్మీదేవిగా గుర్తించావండి. ఇంకా అడవి అయోధ్య. ఇంకా నీకు ఏమిటి? ఏమిటి లోడు? ఇక్కడ తండ్రి లేడా? తల్లి లేదా? ఉండవలసిన మూడు లేదా? మూడు ఉన్నాయి కదా, వెళ్ళు హాయిగా వెళ్ళు. అసలు ఎందుకే పుట్టావు అని ఉపదేశించిన ఇది మానవులకు ఉపదేశించిన ఉపదేశాన్ని రామతత్వాన్ని అడిగి ఉపదేశించి సుమిత్ర. ఇక్కడ తార తార చెబుతోంది అయ్యా ఆయన సామాన్యుడు నివాస వృక్షస్థాసూనా. ఆయన వృక్షం, భగవంతుడికి పేరు వృక్ష. వృక్ష ఏమిటండి ఆయన అంటే? ఎవరికైనా తాపము కలిగితే తాపమును చల్లార్చేది చెట్టు, కావలసినటువంటి ఫలములనిచ్చేది చెట్టు.
కాబట్టి కావలసిన ఫలమును ఇస్తుంది, తాపాన్ని ఉపశమింపచేస్తుంది. ఇది భగవత్ తత్వం. మీకు కలిగినటువంటి సమస్తమైన తాపాలు ఏమిటన్నాయి? మనం మూడు రకాల తాపములు సర్వకాలం మీద అనుభవిస్తున్నాం మనం అందరం. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక. దుఃఖాలు లేదు, తాపాలు ఏదన్నా అదే పేరు. ఆధ్యాత్మిక అంటే శరీరంలో వచ్చేటువంటి రోగాలు, మనస్సులో వచ్చేటువంటి బెంగాలు, ఈ రెండింటికి ఆధ్యాత్మికమని పేరు. ఆది భౌతిక అంటే పైన ఉండేటువంటి మన బంధువులు, మనతో జ్ఞాతులు లేదా పురుగులు, ఏళ్ళు, పెద్ద పుల్లు, సింహాలు, భూతములన్నీ, భూతములని వాటికి పేరు. మన పురుగు, మన బంధువు కూడా భూతమే. ఈ వీటి వలన కలిగే బాధలకి ఆది భౌతికం అంటారు. మూడవది ఆది దైవికం. దైవం వల్ల అంటే పురుగులు, తుఫానులు, ఉత్తరలు, ముంచీడలు ఇవన్నీ వస్తున్నాయో వాటి పేరు ఆది దైవికం. ఇక్కడ వేసిన దగ్గర నుంచి నీవు సంతతము ఈ మూడు బాధలు అనుభవిస్తూ ఉంటాను. ఇది తగ్గాలంటే ఎక్కడికి వెళ్ళాలి? తాపత్రయాతురై, తాపత్రయముతో బాధపడుతున్నటువంటి వారు పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడినే శరణ పొందాలి. ఆయనే వృక్షం. ఏమిటి చేస్తాడు ఆయన? అది కాకుంటూ నువ్వు వెళ్ళేవో నడుస్తుంది. సరే బాగుంది, మరి రాముడంతా గొప్పవాడు కదా, నాకు ఇస్తా దక్షిణ అనుకుంటాడేమని పాపం చిన్న విశేషణం వేసింది. సాధూనాం అది పక్కనే, అది ఎంత తెలియందో తార తార వివాహ వృక్ష ఉన్నాయా, మకాంగా ఉండొచ్చక్కడ. ఈ చెట్లు మకాంగా పనికిరావు, కేవలం ఎడిస్తాయి అంతే కానీ నివాస వృక్ష, వృక్ష అనదు, నివాస వృక్ష. నివాసం అంటే ఎల్లప్పుడూ ఉండడానికి తగిన వృక్షం ఉంది. అయితే వాడు ఆయన వృక్షం అయితే సుగ్రీవుడు ఎలా ఇస్తాడో నాకు అలాగే ఇస్తాడో నీకు ఇవ్వడు. సాధూనాం, సాధువులు అంటే ఎవరు అంటే మనకి పరిత్రాణాయ సాధూనాం అనే భగవద్గీతలో సాధుశబ్దానికి అర్థం చెబుతూ మన పెద్దల భాష్యంలో ఏం చెప్పారు? సాధువులంటే భగవంతునికి తనకి ఉన్న సంబంధాన్ని తెలిసి భగవంతుని ప్రేమించి, ప్రేమించిన భగవంతుని రెప్పపాటు కాలము చూడకుండా ఉంటే కొన్ని కోటి కల్పములు చూడనట్లు మానసికమైన వేదన అనుభవించి సంతతము వాడి పేరే చెప్తూ కృష్ణ, దామోదర, యాదవ, గోవింద అనేటువంటి మాటలతోటే ఆర్తిపడి విలపించేటువంటి వాడెవడో వాడు స్వామి. అటువంటి వారి కోసం దిగొస్తాడు స్వామి. అట్లాంటి వారు గోపికలు, కృష్ణావతారం వచ్చింది. అంటే నీకు ఎందుకు వస్తుంది? కృష్ణుడు మరో అవతారం కేవలం దానికోసం, సాధువుల కోసం. ఈ సాధూనాం నివాస వృక్ష చెప్పింది ఆవిడ. ఇప్పుడు నేను తప్పకుండా చేస్తున్నావు కనుక నీకు వృక్షం కాడు కానీ సుగ్రీవుడికి అవుతాడు. ఇప్పుడు నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. ఆపన్నుడు, ఆపన్నుడు అంటే ఆపద చెందిన వారు. ఆపద చెందిన వారికి పరాగతి. ఆపద అంటే లౌకికమైన ఆపదలు ఉన్నాయి, శాశ్వతమైనటువంటి పారమార్థికమైన ఆపద ఉన్నది. పారమార్థికమైన ఆపద ఏది? భగవంతుని మరచి తానే అని జీవించుట పారమార్థికమైన ఆపద. ఇది పర్మనెంట్ ఆపద మనకి. అయితే ఈ తాత్కాలికంగా మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఏమిటి? శారీరకమైన ఆపదలు మనకు చూస్తున్నాయి. ఇది కలగడానికి వాడే అపన్నానం. పరాగతి ఆయనే రక్షకుడు, ఆయనే ప్రాప్తుడు. గతి అనే మాటకి రెండు అర్థాలు. గతి అంటే కొంత దగిన వాడు, గతి అంటే రక్షించువాడు. ఆయనే రక్షించేవాడు నిన్ను, ఆయనే నీకు కొంత దగినవాడు. ఇద్దరు వాడిని పట్టుకు. మూడవది ఆర్తానాం సంశయ. చాలా బాధపడి బాగా మొరబెడుతున్నటువంటి వారికి సంశయ, ఆయన దిక్కేడి చూస్తాడు. ఆర్తుడైనటువంటి పాండవులకి కృష్ణ భగవానుడు తన మంత్రి అయి సచ్యుడై వారికే సారథి అయి వారికే దోత అయి ఎట్లా ప్రవర్తించాడు. అలా మనకి ఏదైనా నిజమైనటువంటి ఆర్తి ఉండి నువ్వే అని కానీ ప్రార్థిస్తే రక్షిస్తాడు ఆయన. అందుచేత ఆయన నువ్వు వెళ్ళెగిరించుండి, నువ్వు విరమించుకో అని చెప్తే వినలేదు. బయలుదేరి వచ్చాను నేను అని పాపం తర్వాత బాధపడతాడు. తర్వాత వచ్చిన తర్వాత పడిపోయినాడు వాలి, చనిపోయినాడు. కబురు వెళ్ళింది, పరిగెత్తు వచ్చింది. తార భర్తను పడిపోయిన వాడిని చూసింది. చూసిన తర్వాత చాలా ఆవేశం వచ్చేసింది. ఇంత కుటుంబాలు కూడా దీని గురించి పెద్ద పెద్ద మాటలు విన్నానే, పెద్ద ధార్మికుడని, పెద్ద ఎంతప్పుడు తప్పుదం తీయని వాడిని ఇలాగని విన్నాను. అటువంటి వాడు తన ఎదురుగా వచ్చి యుద్ధం చేయనటువంటి వాడిని, ఎవరితో యుద్ధం చేస్తున్నటువంటి వాడిని తాను ప్రక్క నుండి కొట్టేటంటే ఎంత తప్పు పని చేసి అడిగినా అని ఆవేశంతో నాడు అడుగుదామని ఎదురుగా వచ్చింది. ఇది భగవంతుడు కూడా గొప్పదనం. ఎదురుగా వచ్చిన తార ఇక్కడ నిలబడ్డాడు. రామచంద్ర ప్రభు అజాన బాహు చేతిలో విల్లు పట్టుకున్నాడు. తనకంటే ఒక ముఖం ఎత్తుగా ఉంటుంది ఆ విల్లు. ఇలా పైకి చెయ్యెత్తి కొట్టుకున్నాడు. స్వామి నిలబడ్డాడు, చూసింది తార అంతే. ఇంత ఆవేశం తగ్గిపోయింది. సాతం సమాసాద్య విశుద్ధ తత్వ సా, ఇంత ఆవేశంతో వచ్చిన ఆవిడ తమ్ ఆ పరమ పురుషుడైనటువంటి సాక్షాత్ రామచంద్ర ప్రభువును చూసి విశుద్ధ సత్వాలు సత్వగుణం పెరిగిపోయింది. రజస్తమస్సులు తగ్గిపోయినాయి. ఇక్కడ మీకు ఎప్పుడైనా ఆవేశం వస్తే ఏం చేయాలి? ఒక మాట లోపలికి వెళ్ళి
దేవుడికి దండం పెట్టుకోరండి, వస్తువు తగ్గిపోతుంది. అంతేగా నామన కోపం రాగాని అలాగే విధులు కొడుకోకండి, ఆవేశం కలగాని వెళ్ళిపోకండి. అక్కడ ఏం చేయాలి? సాతం సమాసాద్య ఆయన చేరింది. చేరేమంటే విశుద్ధ సత్వ సత్వ గుణం వచ్చేసి రజస్తం అసలు కలిగలేదు. కేవలం వచ్చింది చూసి చూసి ఇప్పుడు రాముడిని చూస్తాను. ఆవిడికి ఏమిటి కనిపిస్తోంది? సాక్షాత్ పరబ్రహ్మ సోమ ప్రమేయ దురాసదశ్చితిక్షి విచక్షణశ్చ ఉత్తమ ధార్మికశ్చితిక్షమావాన్ క్షతజోపమక్ష. ఇది తిడదామని వచ్చిన తల్లి అండి. ఇవి దూషణ పొగడత ప్రారంభించినారు యానమ్మ. సో అప్రమేయ, నువ్వు సాక్షాత్ అప్రమేయుడు అయ్యా. అప్రమేయుడు అంటే ప్రమా అంటే ఎరుంగుట, ప్రమేయుడు అంటే ఎరుంగదగినది. నీకు లోకములు అన్నీ ఎరుగదగినవే, కానీ భగవత్తత్వం నీ జ్ఞానమునకు లొంగేది కాదు. కాబట్టి ఎలా ఉంటాయని భగవంతుడు చెప్పలేం. అమతం మతం మతమధాపతం సుతం అంటుంది. ఎవరికైతే తెలియదుని తెలుసునో వారికి తెలుసునట, ఎవరికి తెలుసునని తెలుసునో వారికి తెలియదుట. ఎస్యామతం తస్యమతం మతం ఎస్య నవేద సహాపనిషత్తు చెప్తుంది. ఎస్య అమతం, ఎవరికి ఇది నాకు తెలియలేదు అని తెలుసునో తస్య మతం, వాడికి తెలుసును అనుకోండి. ఎవరైనా కానీ నాకు బాగా తెలుసునండి భగవద్గీత అంటే ఆహో నమస్కారం చేయడం కానీ వాళ్ళని అడగండి వెంటనే చెప్పమని, నేను తెలియలేదు అని అర్థం. అంటే ఎస్య అమతం తస్య మతం, మతం ఎస్య ఎవరికి తెలుసునని తెలుసునో నవేద వాడికి తెలియదు. భగవత్తత్వం అనేది మన జ్ఞానముల చేత గ్రహించడానికి ఏమి కాదు. ఎలా తెలుస్తున్నాడైతే ఎవరికి బోధపడకుండా ఎందుక వేదం, ఎందుక భగవంతుడు, ఎవరికి బోధపడుతుంది? అప్రమేయశ్చ అక్కడ వేసిందా తల్లి, చా వేసిందిగా. అంటే నువ్వు ప్రమేయుడు కూడా, నువ్వు జ్ఞానాన్ని కూడా లొంగుతావు. ఎవరికి? నిన్ను ప్రేమిస్తే, నువ్వు ప్రేమిస్తే వారికి నీ రూపాన్ని నువ్వే చూపిస్తే తెలుస్తావు. అంతేకాదు ఎవరు చూడగలరండి భగవంతుణ్ణి? ఆయన అనుగ్రహించి దర్శనమిస్తే చూడాలి. నీ అంతటా నువ్వు చూస్తానంటే ఎంత గొప్పవాడైనా చూడలేదు. ఎంత జ్ఞానం కలగని, ఎంత కర్మిష్ఠ్యమని, ఎంత పండిత్ పండితుడవని అడిగి తెలియదు. నాయమాత్మా ప్రవచనే నలభ్య నేధయా న బహునా శృతేనా. అయ్యా ఉపనిషత్తు చెప్పింది బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలయ్యా, ఏమి లేదయ్యా? శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసిత్య, ఒకసారి శ్రవణం చేయి, తర్వాత మననం చేయి, లోపల యుక్తులతో మనసులో కుదురుపరుచుకో, తర్వాత ధ్యానం చేయి ఎడతేయకుండా ప్రేమతోటి కనిపించేస్తుంది. అలాగా బాగానే ఉంది కనిపిస్తాడు అనుకోని సిద్ధపడితే మరొక దూరం వెళ్ళంటుంది అదే ఉపనిషత్తు. అదే ఈయన ప్రవచనం వల్ల లభించడు. అంటే ప్రవచనం అంటే మననం, మననం చేత లభించడు. నా మేధయ ధ్యానం చేత లభించడు. నా బహునాశ్రుతైన బాగా నేను శ్రవణం అండి, కొన్ని వంద అప్పుడే వింటున్నామండి, మేము చాలా రోజుల నుంచి 50 ఏళ్ల నుంచి వింటున్నామండి లభించడు. మరి ఏమిటి ఉండాలి? ఆయన నిన్ను వరించాడు. ఆయన ఆయన వచ్చి పలకరిస్తాడు అసలు నిన్ను. ఆయన పలకరించేటువంటి అదృష్టం మనకు కలగాలి. ఎలా కలుగుతుంది? అతడు నిన్ను ప్రేమించేలా నువ్వు చేసుకోవాలి. ఎలా ప్రేమిస్తాడు? నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయనను ప్రేమిస్తాడు. ఇప్పుడు చిత్రలోకలు మనకి లోకంలోనూ ఉంటే అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది, అది మరీ పిచ్చి ప్రేమ పడుతూ ఏం చేస్తాం? తప్పకుండా అబ్బాయి ప్రేమించేస్తాడు. అలాగే అటించడు ఇటించడు సమానం. అతడు నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయ నా బహునాశ్రుతే నా వెళ్ళారు యమే వైషభృణితే పరమాత్మ. ఎవరిని వరిస్తాడో, ఎందుకు వరిస్తాడు? వాడికి తన ఎందు తనను ఒక్క క్షణకాలము తలవకపోతే బ్రతకలేనని, ఒక్కసారి చూడకపోతే బ్రతకలేనని, అంత ప్రేమతో వాడు ఉన్నాడని స్వామి గుర్తించేటంతగా నీవు ప్రవర్తిస్తే నీ ప్రవర్తనను చూచి అరే ఇంత ప్రేమిస్తున్నాడే పాపం మనకు కనిపించగలిగి బ్రతకడం ఏమిటో ఒక మాట కనిపించాము అని కంటికి కనడా కనపడడానికి వీలు కాని తను తాను కంటికి కనపడే ఒక రూపాన్ని స్వీకరించి నీ చేత గ్రహించడానికి వీలు కానటువంటి తన గుణగణములన్నింటినీ కూడా వారి చేత గ్రహించడానికి వీలుగా చేసి ఇద్దరుగా వచ్చి కనపడతావు. స్వామి త్వం అప్రమేయశ్చ, నువ్వు ప్రమేయుడివా అప్రమేయుడివా అంటే జ్ఞానములకు గోచరమయ్యేవాడివా కానివాడివా? కానివాడివి అయిన వాడివి. అందుచేత ఆలయంలోకి వెళ్ళినప్పుడు యామునాచార్యుడు వారిని ఉన్నారు, వరకు స్తోత్రం రాశారు, దాని స్తోత్ర రత్నం అంటారు. దానిలో ఆయన వెళ్ళి నమస్కారం చేయలేదు తెలుసు దేవుడికి. నమో నమో వాంగ్మనసాతి భూమయే, నమో నమో వాంగ్మనసైక భూమయే అని దండం పెట్టమన్నారు. మాటకి మనసుకి అందని వాడా నమస్కారం, మాటకి మనసుకి అందే వాడా నమస్కారం. దేవుడి తల్లకింది నమస్కారం. నమో నమో వాంగ్మనస అతిభూమయే, మాటకు మనసుకు అందని వాడా నమస్కారం. రెండోది వాంగ్మనస ఏక భూమయే, వాక్కుకి మనస్సుకి అందేవాడా నమస్కారం. ఏమిటి చదువు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, ఏమి చదువుకుందని సత్తుబా ఇంట్లో కనిపించాడు, ఏమి కనిపించాడు మన గురువు అందరు మహాభక్తులందరికీ కనిపించాడు స్వామి, ఏమి అక్కర్లేదు. కాబట్టి వాంగ్ మనసు ఏకభూమయ్యే, వాడు మాటలతో ఆయన స్తోత్రం చేస్తూ వాడికి రాదు. ధ్రువుడు 5 ఏళ్ళవాడు,
తపస్సు కళ్యాడు. తపస్సు కడితే పాపం నారదుల వారు మంత్రం చెప్పేశారు, ముందు పట్టుదల గలవాడు ఓ జపం చేసేశాడు. 6 వారాలు జపం చేసేసరికల్లా సాయంత్రం భగవంతుడు కనిపించేశాడు. వీడికి భగవంతుడు అంటే తెలియదు. ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రమే తెలుసును. జపం చేశాడు, స్వామి దుర్గోత్సారపడ్డాడు. చూశాడు వెళ్ళి మహామేశ్వరి ఏం చేయాలో తెలియదు ఆయన్ని, తెలియదు అలా చూస్తున్నాడు. పాపం వీడికి నన్ను గురించి ఏదో 4 మాటలు అన్నాడు, కోరికగా ఉంది కానీ మాటలు రాకుండానే చదువుకోలేదు ఇంకా చిన్నపిల్లడు, వాడు వీడితే పలికిద్దాం అనుకున్నాడు ఆయన. అంటే తన శంఖంతో ఒకసారి వాడి బుగ్గల మీద కట్టిన తగిలించాడు, అంతే వచ్చేసింది. కాబట్టి వాడికి రావడానికి ఏది కారణం ఉంది? చదువ, పాండిత్యమా, గురు శుశ్రూష, ఏమి లేదు. ఆ భగవంతునికి యొక్క అనుగ్రహం ప్రసరించాలి మన ఇంద్రుడు కలిగితే నీ జాతి కానీ నీ వృత్తం కానీ నీ యొక్క పాండిత్యం కానీ నీ ప్రవచనం కానీ ఏమి అక్కర్లేదు, వాడు కనిపిస్తాడు. అటువంటి లక్షణం ఉన్నవాడు నువ్వు మనకి తండ్రి. వాంగ్మనసు ఏకభూమయే నీకు నమస్కారం, వాంగ్మనసు అతిభూమయే నీకు నమస్కారం. అలాగే ఈవిడంటో అప్రమేయశ్చ, నువ్వు అప్రమేయుడివి ప్రమేయుడివి కూడా అనయ్యా. దురాసదశ్చ అంతే కదా, నిన్ను ఎవరు దగ్గరించారు నేను. ఆసద దుర్ ఆసద, ఆసద అంటే చేరుట, దుర్ ఎవరికి పొందుటకు శక్తిము కానివాడు. ఇప్పుడే పొందుడు చా పక్కన ప్రజానికి చా ఉంటుంది, చా అంటే అండని అర్థం. ఎందుకంటే చాలు అండు అండు ఏమిటి మళ్ళీని అంటే దురాసదశ్చ అంటే స్వాసదశ్చ, పొందుడికి శక్యము కానివాడి విన్ని, పొందుడికి సుఖముగా పొందుడికి తగినవాడి విన్ని. ఎవరికి ఎవరికి మళ్ళీ రెండు మళ్ళీ అర్థం చెప్పాలి. అందుచేత ఏమిటి నీ గొప్పదం పొందడానికి ఎదిగేది కాదు. ఈ సద్దుకి 3 అర్థాలు సంస్కృతంలో. సద్దు అంటే ఉపనిషద్దం ఉంది నీకు, అది ఉపనిషద్ది, ఉప నీ షద్దు ఉపనిషద్దు అంటారు దాన్ని. ఉపనిషత్తుకి అర్థం ఏంటంటే ఉప నీ అనేవి 2 ప్రిఫిక్సులు, అంటే ఉపసర్గాలు అంటారు వాటి సంస్కృతంలో, ప్రిఫిక్స్ అంటారు ఇంగ్లీష్లో, అవి ముందుంటాయి. దాని తర్వాత శ్రద్ధను ధాతు, శ్రద్ధ అంటే 3 అర్థాలు, విశరణ గతి అవసాదం. విశరణం అనగా శిథిరం అయిపోతుంది, అలా ఉంచేస్తే అలా విడిపోతుంది. అలా కొన్నాళ్ళు ఉండేసరికి దేనికి దేనికి ఏపాట్ అపాట్ అలా శిథిరం అయిపోతుంది, దాని పేరు విశరణం అంటారు. 2వది గతి, గతి అంటే నడచుట సాగుట. 3వది అవసాదం, కురుంగుట. 3 అర్థాలు ఈ శబ్దనే దానికి దానికి చెప్పాలి. అప్రమేయశ్చ దురాసదశ్చ, ఇది ఉపనిషత్తులో ఉంది. ఉపనిషత్తు అంటే అర్థమైన శబ్ద, శబ్ద అంటే ఏంటి శిథిలం అయిపోతుంది, శిథిలము చేయగలది. దేనిని దేని శిథిలం చేస్తుంది? వేదాంతం అంటే మీలో ఉండేటటువంటి అవిద్యని శిథిలం చేయము. 2వది ఏం చేస్తుంది? గతి, గతి అంటే నడిపిస్తుంది. ఎక్కడికి? పొందవలసినటువంటి బ్రహ్మ సన్నిధికి నేను నడిపిస్తుంది, ఇక్కడ గతి. తర్వాత అవసాద, కుంగిపోతుంది. ఏమిటి కుంగిపోతుంది? జన్మ పరంపర. అలా కిందకి వేదాయిపోతుంది, మనకి తెలియకుండా ఏమైపోయిందో తెలియకుండా పోతుంది. కాబట్టి మనకు ఉండేటువంటి ఎలా పోతాయి? ఉపనిషద్దు వల్ల పోతాయి. ఉపనిషద్దు అనగా అర్థం బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం వలన పోతాయి. అటువంటి బ్రహ్మజ్ఞానం మనం ఉపనిషత్తుని పేరు పెడితే మన ఈ తల్లి తారంటుంది. త్వం దురాసద, నువ్వు ఎవరి చేతను శిథిలము చేయబడని వాడివి, చేరుడికి శక్యం కాని వాడివి, నీవట్లాగానే నువ్వు కుంగుదల లేనివాడివి నువ్వయ్యా. మళ్ళీ మరొక్క మాట అర్థం చేస్తే చా పెట్టింది కదా, మళ్ళీ అన్ని ఉన్నాయని చెప్పండి ఇప్పుడు అటు ఇంకేటం. ముందు లేవనిషింది, చా పెట్టింది పక్కన. చా అంటే ఉన్ను, ఉన్ను అంటే అర్థం ఏమిటి? 3 ఉన్నాయి. ఏమిటన్నాయి? నువ్వు శిథిలం అయిపోతావు. ఎప్పుడు శిథిలం అయిపోతావు? ద్రౌపదీదేవి సభలో నిలబడి వస్త్రాపహరణం చేస్తూ ఉంది, ఏడ్చి 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 చివరికి ఏమీ లాభం లేక ఓ చేతితో పట్టుకొని కాపాడుకుందామని ప్రయత్నించి చివరికి ఏమైనా కానీ వాడికి ఆత్మీయ లేదని వదిలేసి ఒకసారి తండ్రి గోవింద హే కృష్ణ ద్వారకావాస క్వాసిమాం అని ప్రార్థించి సంప్రాప్తిమాం అవస్థాం సంప్రాప్తాం నన్ను రక్షించమని ప్రార్థించి రక్షమాం శరణాగతాం అని ప్రార్థించి గోవింద అని పిలిచింది. ఈ మాట విని వెంటనే అక్షయమైన వస్త్రాలు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత అవతారం సాధిస్తూ కృష్ణ ఏమిటలా అవతారం అనుకుంటుంది, ఏమిటో అలా ఏదో లోపల ఏదో బాధ ఉన్నట్టున్నావు, ఏమిటి ఇంకో బాధలు ఏమిటి తండ్రి, నువ్వు అలా ఏదో బాధపడుతున్నట్టున్నావు అని అడుగుతారు. అడిగితే ఆయన చెప్పండి, ఏమీ లేదయ్యా, ఒక్కటే నా మనసులో ఉండిపోయింది, అప్పు తీరలేదయ్యా, రుణం ప్రవృద్ధమేమే హృదయా నాపసత్పతి. ప్రవృద్ధం అప్పుగా వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ పెరిగిపోయిన అప్పు చచ్చిపోయి ఉంటుంది. నాకు ముందుపోతే ఎలాగైతే అప్పు చేసిన వాడు కుంగిపోతూ ఉంటాడో అలా నేను కుంగిపోతున్నాడు. రుణం ప్రవృద్ధమివ మే హృదయాత్ నాపసత్పతి. ఏమిటి అంత ఘోరమైనటువంటిది? ఏమిటి నీకు? అదిగో ఆ ద్రౌపది గోవిందేది యదాక్రంద కృష్ణామాం దూరవాసిన, ఎక్కడో దూరంగా ఉంటే
ఆ ద్రౌపది పాపం గోవిందా అని పిలిచింది. పిలిచేదాకా ఉపేక్షించిన పాపాత్మనే నన్ను పిలవాలా, నాకు తెలియదా, నేను వెళ్ళి రక్షించుద్దా, అయ్యో అమ్మా ఎంత తప్పు చేశానమ్మా, ఎంత తప్పు చేశానమ్మా అని శిఖరం అయిపోయినాడు స్వామి. శిఖరం అవుతాడా ఆవిడా అయినాడు. అలాగే రామచంద్ర ప్రభు ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా దుఃఖాలు కలిగితే బోర్ని ఎడిచి పెట్ట తోడుకుందండి, పరమాత్మ అయితేను మేము సాక్షాత్ విష్ణు అని కబుర్లు చెప్తున్నారు. విష్ణువు గారికి శోకం ఉంటుందా? ఈ శోక ఇది హత్స అభిపాస సత్యకామ సత్యసంగప ఏమీ లేవంటుంది ఉపనిషత్తు. మరి ఈయన శోకించడం వీడు ఎవరికైనా దుఃఖం వస్తే ఎడుస్తాడేమిటి రాముడు? అంటే ఎడవాలయ్యా, ఎప్పుడు ఎడవాలి? తన బాధలకు తాను ఎడవనివాడు, ఒకరి బాధలకు కరిగి ఏడుపు వచ్చినవాడు మనిషి. ఇప్పుడు తాను మానవుడుగా వచ్చాడు కాబట్టి అతడు లోపల యొక్క వేదనలు చూసి ఓర్వలేక తెలుస్తారు. ఇప్పుడు ఎవడండి ఆయన? శిథిలం అవ్వువాడే, శిథిలం కానివాడే, శిథిలం కానివాడు ఆయనే, శిథిలం అయ్యేవాడు ఆయనే. అటు దురాసద స్వామికి రెండు, నడుస్తాడు నడవడు. గతి, గతి అంటే గమనం, గతి అంటే గమనములు. ఎవరికి పొందడానికి శక్తిని కానివాడు ఆయన ఎక్కడికి కదలక్కర్లేదు. ఎంతేత ఇది మనకు ఉపనిషత్తు చెప్పింది ఆయనట, కాళ్ళు లేవుట చేతులు లేవుట. కానీ కాళ్ళు చేయవలసిన పని ఏమిటి? స్పీడ్గా నడవడం. చేతులు చేయవలసిన పని ఏమిటి? అన్ని పుచ్చేసుకుంటాను, ఇచ్చేస్తాను. ఈయనేమిటి? అపాణి పాద జవన గృహీత. అపాణి పాద, పాణి అంటే చేయి, పాదం అంటే పాలు, రెండు లేనివాడు. కానీ జవన స్పీడ్ 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 వెళ్ళాలంటే మా అంటే స్పీడ్గా వెళ్ళిపోతాడు. గ్రహీత ఎవరైనా ఇస్తారంటే ఓహ్ ఎవడిచ్చినా సరే కృష్ణార్థం అనుసరాఠంగా ఉంటే పెట్టి పుచ్చేసుకుంటాడు. ఎక్కడుంటాయండి ఈయన? అమ్మో తెలియదు మనకు, పుచ్చుకుంటున్నాడు. ఇది ఎలాగే ఇంక ఎలా వచ్చింది? అది ఆయన గొప్పదనం అంటే ఇంద్రియాధీనమైన ప్రవృత్తి మనది. ఇంద్రియముల యొక్క అధీనంగానే నడుస్తాం. కాళ్ళు ఉంటేనే నడవగలం, చెయ్యి ఉంటేనే పుచ్చుకోగలం, ఇవ్వగలం. కానీ భగవానుడు చెయ్యక్కర్లేదు, కాలక్కర్లేదు. కాబట్టి గతి దురాసద అంటే గమనమునకు వీరు కానివాడు, మనము చేరుటకు మనం వెళితే దొరకడు, ఆయన మన దగ్గరికి రాడు. మరి ఏమిటండి, వస్తాడయ్యా? ఎలా వస్తాడు? గజేంద్రుడు మొరపెడితే రాలేదండి. ఎక్కడి నుంచి పరిగెత్తు వచ్చాడు? వైకుంఠం నుంచి పరిగెత్తు వచ్చాడు. ఎంత దూరం అక్కడి నుంచి ఇక్కడికి? దూరం చూశాడా? రాలేదా? ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు దురాసదస్య అంతేకాదయ్యా, ఆయన ఇంకా ఎలాంటి వాడు? ఆయన విచక్షణస్య విచక్షణుడు. విచక్షణుడు అంటే వివేకం, ఇది 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 అని విడదీసుకోగలిగిన శక్తి గలవాడు. మనకి అది లేదు, అందరినీ ఒక్కలాగే చూస్తాము. మనకి మాట మనసు, మనసులో కానీ దోషం లేకుండా, మాటలో ఒకవేళ దోషం ఉన్నప్పటికీ భగవంతుడు మనం శిక్షించదు. ఇది విష్ణు సహస్రనామంలో సహస్రనామం ఉంది. ఆయన ఏమిటి అంటే అభిజ్ఞాత. శనిదోష పరిహారార్థం ఏదో సహస్రం, మా అందరం సుఖంగా ఉండడానికి దానం ఇస్తే ఈ దానం ఏమిటి? అధమధార్మికుడు ధర్మం చేశాడు, ఆ దానం అధము అంటే ఒక స్వప్రయోజనం కోసం చేసింది. రెండో వారు ప్రయోజనం కోరడు, కానీ మేము చెయ్యాలండి దానాలు ధర్మాలు చేస్తూ ఉండాలి కనుక చేస్తున్నామండి అని చేస్తారు. ఈ చేసేవాడు మధ్యమ ధార్మికుడు. అలా కాదు, ఒకరి కొరకు తనకే ప్రయోజనము లేకుండా అవతలి వారు సుఖముగానుండుటకే తాను ప్రవర్తించకపోతే తాను ఉండలేక తల్లి పిల్లడి కోసం ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లా ఇతరుల సుఖమునకే తాను శ్రమించేవాడు ఎవడోడు? ఉత్తమ ధార్మికుడు. అది మన రాముడి యొక్క స్వభావం. కాబట్టి ఉత్తమ ధార్మికశ్చ. ఇంకా స్వామి నువ్వు ఇంతకపోలే అప్రమేయశ్చ దురాసదశ్చ విచక్షణశ్చ ఉత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ. నీ కీర్తి అక్షయ్యం, ఈ పదం ద్వారా ఇది గొప్ప అందమైన పదం అక్షయ్య. ఇలా ఒక్క శ్లోకం అవుతుంది చెప్పుకుంటే మరి అంత అన్ని చెప్పను. కానీ అక్షయ్య అంటే ఎంత తగ్గించేదామన్నా తగ్గించడానికి శక్యము కానీ కీర్తి అయింది. తగ్గించాలని పాపం ఎందరు ప్రయత్నాలు చేశారండి, ప్రతి వాడు దానికోసం ప్రయత్నమే. హిరణ్యకసుడు ప్రయత్నించాడు, రావణాసుడు ప్రయత్నించాడు, పాపం అందరూ చాలా శ్రమపడ్డ అర్కీర్తిని నాశనం చేసేదని, కీర్తిని నాశనం చేసేదని. కానీ మనకి తెలిసింది వాళ్ళు ఎంత తగ్గిందామంటూ పెరుగుతోంది. కాబట్టి అక్షయ్య, అక్షయ అంటే క్షేతం శక్యం క్షయ్యం, క్షీణింపచేయుటకు శక్యము కానీ కీర్తి గలవాడైనా క్షయ్య కీర్తిష్ట విచక్షణ క్షితి క్షమావాన్. ఇంకా ఓరిమి చూస్తే క్షితి భూమి అంత ఓరిమి గలవాడు సర్వేశ్వరుడు. మనము ఒక నాలుగు సార్లు వీధిలో బిచ్చగాడు వచ్చి అమ్మా అమ్మా బాబు బాబు అంటే చికాకు పెడతామా? అదో రెండు మాట ఊరుకుంటాం వేస్తాం, మళ్ళీ వెంటనే మరొకటి వచ్చాడు, కొంచెం రెండో మాట ఊరుకుంటే ఊరుకుంటాం, మూడో మాట
అది సహించదు మన మనస్సు, ఇరిటేట్ అయిపోతుంది. రోజుకి ఎన్ని కోట్ల మంది ఎన్ని కోట్ల సార్లు పిలుస్తున్నారండి తండ్రి, రామ గోవింద శ్రీనివాస, ఎంత విసుగెత్తాలి స్వామికి, లేదే ఏమి సహనం, క్షితిక్షమావా, ఆయన నువ్వు ఏమి చేసినా ఆయన బాధపడు, అంత ఊరిమి గలవాడు. అంతేగా క్షతజోపమక్ష, ఆ కళ్ళు చూడండి, ఏమిటి కళ్ళు ఎర్రగా ఉంటాయి, ఆయన కళ్ళు ఏమండి, రెండు ఇద్దరికి కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఒకటి మన ప్రభువుని అనే అహంకారం గల వారికి ఆ ప్రభుత్వం అతిశయం చేత నేత్రములు ఎర్రబడతాయి. కొందరికి రాత్రి నిద్ర ఉండవు తెల్లవారులను, వాళ్ళకి కళ్ళు ఎర్రగా ఉంటాయి. కొందరికి పాపం పిల్లల మీద వెర్రి ప్రేమ చేత, ఆ ప్రేమ చేత కళ్ళు ఎర్రగా ఉంటాయి. కాబట్టి వాత్సల్యం కారణం, ఆ వాత్సల్యం ఏమంటే సరే జాగరణం, పిల్లడికి సుస్థి చేసింది, మంచి జ్వరం, ఒంటుకునే తెలివి లేదు, వాడు పడుకుంటే అడ్డపడిపోతాడు, ఇరుగుపోతాడు తెలియదు, వాడు కాపాడుకుంటూ ఉండాలి. ఈ తల్లి వాడు పడుకునే ఉంటాడు కానీ బెంగ ఎక్కడ ఒడు తెలియని జ్వరంలో పడిపోతాడు అని పక్కన కూర్చొని అలా కొన్ని రాత్రులు నిద్ర మీద కూర్చుంటే ఆ తల్లి కళ్ళు ఎలాగైతే ఎర్రగా ఉంటాయో అలా మన స్వామి, మనమందరము సన్నిపాత జ్వరంతో ఉన్నామంట. ఇప్పుడు మనకి తెలియదు అనుకోండి, వాళ్ళు అంటున్నారు మనం సన్నిపాత జ్వరంలో ఉన్నామని. అటువంటి ఒక జ్వరంలో ఉంటే ఈ జ్వరంలో ఉన్నటువంటి మనము మనను మనము తెలియక, ఎవరి ఒకరిని తెలియక, మనం నిద్రమత్తులో ఉంటే మనను మనము గుర్తించలేక చేసేటువంటి తప్పు పనులు చేసేసి ఏమైనా చెడుకు చెడగొట్టుకుంటాము అని బెంగతోటి ప్రక్కనే కూర్చొని కాపాడుతున్నాడు లోపల ఉంది నా తండ్రి. నీకు నేత్రం లేకపోయా, ఒకటి తలుచుకుంటే కళ్ళంటే నీళ్లు తిరుగుని తిరిగి వస్తాయి, మనసు ఒక్కసారి ద్రవిస్తుంది, మన ప్రవర్తన మారుతుంది. క్షితి క్షమావ క్షతజోపమక్ష, కాబట్టి వాత్సల్య పరిపూర్ణుడు స్వామి. ఎన్ని తప్పులు చేసినా ఎన్ని దోషాలు చేసినా క్షమించేవాడు కదయ్యా స్వామి నీవు అని ఎవరు తార ప్రభుడుతో ఉంది. ఈ విధంగా రామచంద్ర ప్రభువుని వచ్చి ఆమె ప్రశంసించింది. చివరికి అయ్యా తోని నన్ను కూడా చంపే, ఆయనతో వెళ్ళిపోతానని ఏదో మాట్లాడింది. సరే ఆయన ఉపశమింపజేశాడు, సరే సుగ్రీవునికి పట్టాభిషేకం అయిపోతుంది, కథ అయిపోయింది అనుకోండి. ఇక్కడ గురుదే ఒక్క శ్లోకం ఇది అందమైన శ్లోకం కదా, ఒక మాట మనవి చేయాలని ఇంతసేపు మనవి చేశాను, అయిపోయింది. కిష్కింధాకాండ చివరికి వచ్చేసాం, ఏమి దీనిలో రండి ప్రశ్న. ఇంకా సుగ్రీవునికి రామునికి మైత్రి జరిగిన తర్వాత సీతా అన్వేషణానికి పంపిస్తారు. ఆ సీతాదేవి అన్వేషణానికి వానరులు వెళ్ళాలి. ఇక్కడ మూడు జాతుల కథ రామాయణం, నరులు, వానరులు, రాక్షసులు. యువతలేమో అయోధ్య వచ్చినటువంటి వారందరూ రామచంద్ర ప్రభు వీరందరూ నరులు. ఇక్కడ కిష్కింధలో ఉన్నవారు వానరులు, అవతల రాక్షసులు. ఇది ముగ్గురి మధ్య జరిగిన కథ. ఇది ఈ ముగ్గురి మధ్య జరిగినటువంటి కథలో వానరుడు మధ్యలో ఉన్నారు, యువతల రాక్షసులు వీడికి లొంగిపోయినారు. నరులకి వీరు సహాయం చేశారు. వీరి సహాయం లేకపోతే ఈ నరుడు ఇంతవాడు ఏమి చేయలేకపోయినాడు. అంత బలశాలి అయినటువంటి రాక్షసులు ఈ వానరుడికి లొంగిపోయినాడు. ఏమిటిది చిత్రమైన కథ. ఒకసారి మళ్ళీ లోపలికి ఆలోచించాలి, ఆలోచిస్తే కానీ వీడి సమన్వయం దొరకదు. అంటే ఏమిటి, కోతి ఇంత శక్త, కోతి ఇంత బలమా, రాక్షసుడు దానికి ఓడిపోయినాడా, వీడు ఈయన రాముడు దాని దగ్గర లొంగిపోయి నిజమేమో నిజే పూచి అంటాడా, ఏమిటిది అంటే అర్థం. ఈ కోతికి ఉన్న పేర్లన్నీ మన గురువు గారి పేర్లన్నీ మన పెద్దలు చెప్పారు. వానరహ వా అంటే అది సందేహంలో ఉన్నప్పుడు వానరహ నరుడా, మహాపురుషులను చూస్తాం. ఇప్పుడు ఏమి వాళ్ళకి శరీరం సంబంధం లేనట్టు, ఎప్పుడు వాళ్ళకి ఏం బాధలు లేనట్టు, ఏమి అనుభవం లెక్కర్లేకుండా హాయిగా ఉంటారే, అలాంటి వాళ్ళకి ఏంటండి మానవమంతుడేనా, కారణ ఏదో దైవంశ సంభూతుడు, కారణజన్ముడు, ఇలాంటి మాటలు మనం వాడుకున్నామే అంటే వారెవరు, మహాపురుషులైనటువంటి వారు. అటువంటి మహాపురుషులు మనకు లభిస్తేనే యువతలి వారు యువతలి వారితో కలుస్తారు. మధ్యన ఒక సముద్రం అడ్డం, సముద్రానికి అవతల సీతమ్మ తల్లి రావణాసుడి చేత బంధింపబడి ఉంది. యువతల ఒడ్డున రామచంద్ర ప్రభు ఉన్నాడు. ఈ రామచంద్ర ప్రభు ఆ సీతమ్మ తల్లి కలవాలి. ఎవరు కలుపుతారు, అంటే మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ అని శంకర భగవత్పాదులు అదృష్టవంతులైన వారికి కానీ మూడు లభించవన్నారు. మనుష్యుడిగా జన్మించడం చాలా దుర్లభం. మనుష్యుడిగా జన్మించడం అనేది కోట్ల 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 జన్మల తర్వాత కానీ లభించదని మనకి ఉపనిషత్తులలో పంచాగ్ని విద్య అని ఒక విద్యలో చెప్పి నాయన ఇదేమంత సులభమైంది కాదు అని, ఇలాంటిది మళ్ళీ రాకుండా చేసుకునే ప్రయత్నించి వచ్చిన తర్వాత కానీ దీనిని మాత్రం వ్యర్థం చేసుకోకు అని చెప్తారు. ఎందుచేత మనం చనిపోయిన తర్వాత ఈ జీవులన్నీ అలా మీదకెళ్ళి ఆ మీదని తిరిగి తిరిగి
సోమండ చంద్రమండలం దగ్గర పెడితే ఆ చంద్రమండలం దగ్గర ఉండి ఆ చంద్రమండలంలో చేరి అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి విడివడి దీవులు వచ్చిన తర్వాత మేఘంలో చేరతాయి. ఆ మేఘాల్లో చేరిన తర్వాత ఆ నీళ్లతో పాటు ఆ జీవుడు చేరడం అంటే దాంట్లో కలిసి ఉంటాయి. నీవు మేఘం అయిపోదు, చంద్రుడు అయిపోదు. చంద్రుడి దగ్గర అంతకాలం ఉంటుంది, కిందకి జారుతుంది, మేఘంలో పడుతుంది. ఆ మేఘంలో నీటిలో చేరు ఉంటుంది జీవుడు. నీరితే కొంతకాలానికి ఆ మేఘం వర్షిస్తుంది. వర్షిస్తే ఏముంటుంది? ఆ వర్షించినటువంటి ఆ నీరు కిందనొచ్చి ఎక్కడ పడుతుందో తెలియదు కదండి. ఇప్పుడు సముద్రంలో పడిపోవచ్చు, ఇప్పుడు ఎడారిలో పడిపోవచ్చు, ఇప్పుడు ఎందుకు పనికిరాని కొండల మీద పడిపోవచ్చు, ఎక్కడైనా పడిపోవచ్చు. ఒక ధాన్యపు గింజ అంటే మనము తినేటటువంటి ఆహార పదార్థముల యొక్క ఔషధుల మీద పడాలి. ఆ పడి ఈ జీవుడు దానితో కలవాలి. ఆ ఔషధిని ఈ జీవుడు ఆశ్రయించి ఉండడం అవకాశం లభిస్తే ఆ చేరినటువంటి జీవుడు ఆ ఔషధితో కూడి ఉండి అది తిన్నటువంటి ఒక పురుషుడిలో చేరితే, ఆ పురుషుడిలో ఉన్నటువంటి ఆ జీవుడు ఒక స్త్రీలో చేరితే అప్పుడు గర్భం వచ్చి మనం పుడుతున్నాం. ఇప్పుడు ఒక మనుష్య శరీరంలోకి జీవుడు చేరడం ఎంత కష్టమో, మనుష్య శరీరం నుంచి స్త్రీ శరీరంలో చేరడం ఎంత కష్టమో, దాని వెనక ఉన్నటువంటి ప్రమాదం మరి ఎక్కడ పడిపోయినా మరి దొరకనే దొరకదు, ఏమైపోతుంది కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు అయితే కానీ మళ్ళీ దొరకదు. అట్లాంటి దుర్దశ పొందకుండా ఈ శరీరం వదిలిపోయినటువంటి జీవుడు మళ్లీ రావడం ఎంత కష్టం ఉంది. కనుక పంచ అగ్ని విద్య అంటారు. ఐదు అగ్నుల్లో హోమం చేసినట్టు జీవు పర్జన్య పురుష స్త్రీ అని వీటిల్లోంచి వస్తుంది. కానీ ఇది అక్కడ జీవు అంటే అంతరిక్షం ఆకాశం మీద, దాని నుంచి పర్జన్య అంటే మేఘంలోకి వస్తుంది, ఆ పర్జన్యం నుంచేమో ఔషధికి వస్తుంది, ఔషధిలోంచేమో పురుషుడికి వస్తుంది, పురుషుడిలోంచి స్త్రీలోకి వస్తుంది. ఐదు చోట్ల హోమం చేస్తే ఒక అగ్నిహోత్రంలో హోమం చేసే పదార్థం హోమం చేసినట్టే ఇది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం అనుకో మనం జన్మించడం. అటువంటిది ఎప్పుడో కానీ మీకు అదృష్టం లభించదు. కాబట్టి మనుష్యత్వం దుర్లభం కలుగుతుంది. కయ్యనా మళ్ళీ అలాంటిది మళ్ళీ పొందడానికి మనం సాధన చేస్తున్నాం, కానీ దాని నుంచి విడువడాలని కోరిక కలగదు. చేత ముముక్షుత్వం కలగాలి. తల్లిని రావణాసుడు బంధించాడు. బంధిస్తే ఎప్పుడు పట్టుకోని దాకా పొరపాటుగా ఆవిడ కోరికతో లేదు బలత్కారంగా తీసేశాడు. కానీ ఎప్పుడైతే పట్టుకుంది పట్టుగా పట్టినది నా హమోపైకి భార్య, నేను నీకు తగిన భార్యని కాను, నేను రామస్య భార్య, నేను రాముడి భార్యను, రాముడేనని రక్షించేవాడు, నువ్వు నాకు కాదు, నీకు నేను భార్యని కాను, భార్యను కాను, భార్యను కాను దూషించి నేను విడిపోవాలి విడిపోవాలి తన ఐశ్వర్యం చూపించాడు. నీకు 700 మంది నా రాణులందరూ నీకు సేవ చేస్తారు ఉండమన్నాడు. ఐశ్వర్యం చూపించాడు, అంతఃపురాలు చూపించాడు, ఏమి చూపించినా ఆమెకు వశపడలేదు. అబ్బాయి నాహం ఐశ్వర్యేణ ధనేనవా శక్యా లోహయుడున్న నాహం నన్ను లోహపడదేవరా, నీ డబ్బు చూపించి నీ ఐశ్వర్యం చూపించిన నమ్మకం ఇస్తావా? డబ్బు ఐశ్వర్యం ఒకటి కాదండి. అందుకోసం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు ఐశ్వర్యం ఉన్నాడు, ధనం ఉన్నాడు, ఏమిటంటే రిపిటిషన్ అందుకుంటారు రేపు ఇంటికి వెళ్ళిపోయి. ఐశ్వర్యం అంటే కంట్రోలింగ్ పవర్, నీకు పవర్ ఉంటుంది, ఆ పవర్కి ఐశ్వర్యం అని పేరు. ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు అంటే నియమించేవాడు, ఐశ్వర్యం అంటే నియమించే శక్తి, అందరినీ నియమించే శక్తికి ఐశ్వర్యం ఉంటారు, దాన్ని పవర్ అంటారు. పవర్ అండ్ మనీ ఈ రెండు కదా మనకు అందరికీ తెలుసును. కాబట్టి ఆ రెండింటికి పేర్లు సంస్కృతంలో ఐశ్వర్యం ధనం. కాబట్టి ఐశ్వర్యేణ ధనేనవా నీ ఐశ్వర్యం చేత కానీ నీ ధనం చేత కానీ నన్ను లేపబెట్టాలి లోపబెట్టాలని శక్యం కాదు అన్నది తిరస్కరించేసింది. తిరస్కరించేసి అశోకవనంలో వచ్చి కూర్చుంది తల్లి. కూర్చుంటే ఈ తల్లి ఎంతసేపు రాముడు రాముడు ఎక్కడ చెట్టు మీద ఏ మంచి పండు కనిపించినా పువ్వు కనిపించినా రామమేవ అనుపశ్యంతి రాముణ్ణి చూస్తూ రామమేవ అనుధ్యాయతి రాముణ్ణి తలుస్తూ మరో దాన్ని చూడకుండా జీవించింది తల్లి. ఇది ముముక్షుత్వం కలగాలి. మనుష్యత్వం వస్తే లాభం లేదు, మనుష్యుల మందరం అవుతాం. అయిన నాడు కూడా మనం ఒక బంధములో ఉన్నామనే జ్ఞానం మనకు కలగదు. ఏదో హాయిగా ఉన్నాం, భోగం అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అనుభవించే భోగాలు, అనుభవించే భోగాలు తాత్కాలికముగా శరీరమును నిలబెట్టి భగవంతుని పొందడానికి శరీరముతో సాధన చేయడానికి ఉపయోగపడాలి. కానీ అది కేవలము శారీరకమైనటువంటి ఇంద్రియముల యొక్క తృప్తి కోసం అనుభవిస్తున్నాననే భావము కానీ లోపల కలిగితే నశించిపోతావు. ఇప్పుడు నీకు ఏం కలగాలి? ముముక్షుత్వం కలగాలి. ఇది ఎప్పుడు కలుగుతుంది? అన్ని అనుభవిస్తూ ఉండు, ఏది వదలకు. అనుభవించని మాత్రం తాను కాదు స్వామి ఇచ్చాడు, స్వామి ప్రీతి కొరకు స్వామి దీని ఈ భావనతోటి నువ్వు అనుభవించడం నేర్చుకు. నేర్చుకుంటే ఏమవుతుంది? నువ్వు అనుభవించే అనుభవం అంతా భోగం కాదు, అది భగవత్ ప్రాప్తికి సాధనం అవుతుంది. అటువంటి ఒక పద్ధతి మన వాళ్ళు పెట్టారు దేవతార్చన. ఇవన్నీ మన వాళ్ళు పెట్టి ఇవన్నీ పెట్టారు ఆచరణలో మానేసాం. కానీ ఇప్పుడు మనం అందరం శుభ్రంగా హాయిగా ఉంటాం, నువ్వు తెల్లారు లేచరి కల్లా ఏదో పరగడుతున్నాం, రోడ్లు ఏదో తాగేసి తినేసి పోదామన్న తొందరగా ఏదో మనకి పూజాలే తెల్లారు తీరుపాటు లేదు, టైం లేదు. అంతేత కానీ అంతేత ఏమి నువ్వు నేర్చుకోవాలి? నీ ప్రవృత్తిలో మార్పు తెచ్చుకొని ముముక్షుత్వం కలగాలి. ముముక్షుత్వం అనగా విడుపడవాలన్న కోరిక కలగాలి. ఇది రెండవ అదృష్టం ఉంటే కానీ కలగదు. మూడవది కలిగింది
తల్లి రంగకి వెళ్ళి 10 నెలలైంది. 10 నెలల నుంచి రామా 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 అంటూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, కానీ దిక్కు లేదు. నేను నీకు ఉన్నానని చెప్పిన వాడు ఎవడు లేడు, అందరూ రాక్షసులే, శత్రువులే. ఆ శత్రు మధ్యంలో లంకలో 10 తెల్లల వాడు పరిపాలిస్తున్న పట్టణంలో ఎవరా వచ్చాడో వచ్చాడండి ఆంజనేయ స్వామి. అనుకోలేదు ఆ తల్లి, అనుకోలేదు, ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అవకాశం లేదు. అవకాశము లేని చోట ఆంజనేయుడు వచ్చి, అమ్మకమ్మ ఇదిగో ఉంగరం ఇచ్చాడమ్మా రాముడు, ఇది రాముడు ఇచ్చినటువంటి ఉంగరం అని అంగుళీయకాన్ని తెచ్చి అమ్మ చేతిలో వేశాడు. ఇది మన భాగ్యం, ఇది నీకు ఎప్పుడు వస్తుంది. మహాపురుష సంశయం ఉండాలి. మహాపురుషుడైనటువంటి వాడు అంటే ఎవడు మహాపురుషుడు, భగవంతుని ప్రేమించి భగవంతుని చేత ప్రేమించబడిన వాడు మహాపురుషుడు. తాను భగవంతుని నిర్దిశయముగా ప్రేమించాలి, ఆ ప్రేమకు వశపడి భగవంతుని వీడిని ప్రేమించాలి. అట్లా ప్రేమించిన వాడు ఎవడు, వాడు మహాపురుషుడు. అటువంటి వాడు మన హనుమ. ఈ నాయన సెలెక్ట్ చేసుకున్నాడు ఎవరు, రాముడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, రాముడు ఈయన అంత ప్రేమించాడు, అంత ప్రేమించి ఆయన సౌందర్యాన్ని ధరణి చూసి మోహపడిపోయినాడు. ఆయన రూపాన్ని గుణాలకి రెండింటికి లొంగిపోయినాడు, లొంగిపోయి ఆయనకే దాసుడు అయిపోయినాడు. ఆ దాసుడు అయిపోయినటువంటి ఆంజనేయ స్వామి వెళుతూ ఉంటే కొన్ని కోట్ల కోట్ల కోతులు వెళుతూ ఉంటే అన్నిటినీ వదిలేసి సుగ్రీవుడు మళ్ళీ వెనక్కి పిలిచాడు, హనుమా నువ్వు దక్షిణ దిక్కు పెడుతున్నావు, జాగ్రత్త బతకాలి సుమా, మీరు మీ మీదే ఆధారపడింది మన కార్యం అంతా అని చెప్పి ఫలాన్ ఫలాన్లా ఉంటుంది చూసుకో ఇలా అలా అని ఆయన మళ్ళీ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇది చూశాడు పక్కన కూర్చున్నటువంటి మన రామచంద్ర, ఓహో వీళ్ళందరిలోకి వీళ్ళేదో గొప్పవాటరా, ఆకారంలో అందరూ సమానంగా ఉన్నా అందులో ఈయనలో ఏదో గొప్పదనం ఉంది అనుకున్నాడు. అనుకోని ఆయన్ని పిలిచి, హనుమా ఇదిగో నా ఉంగరం ఇస్తున్నాను నీ చేతికి, ఈ ఉంగరం రామనామాంకితం చేదం పశ్యదేవి అంగుళీయకం, అమ్మా ఇదిగో చూడు దీని మీద రామ అనే నామం ఉంది, ఈ రామ అనే నామం ఉన్నటువంటి అంగుళీయకము వాడి చేత రాముడి చేత ఇవ్వబడ్డది, నీకు నేను ఇస్తున్నాను. ప్రత్యార్థంత వానీతం తేన దత్తం మహాత్మ, ఆయన ఇచ్చిన దాన్ని నీకు నమ్మకం కలిగించడం కోసం పట్టుకొచ్చానమ్మా అని చెప్పిచ్చాడు. నువ్వు ఇది ఇస్తే ఆమె నువ్వు నా దగ్గర నుంచే వచ్చావని నమ్ముతుంది, లేదా నమ్మదు కనుక ఇవే ఉంగరం ఇస్తున్నాను ఇచ్చాడు. ఇది మనం అనుకోని సన్నివేశంలో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నాడు. హఠాత్తుగా ఒక మహాపురుషుడు తన వాక్కు చేత, తనలోనున్న ఒక శబ్దము చేత, ఏదో ఒక మంత్రము చేత మనకు భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని అందిస్తాడు. అది మహాపురుష సంశయం. మనం ఆశ్రయించడం కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. మహాపురుషుడి ఆశ్రయం మనకు లభించాలి. మనం మహాపురుషుడిని ఆశ్రయించడం కాదు, వాడు రావాలి మన దగ్గరికి. వస్తే అప్పుడు వాడు చూసిన తర్వాత ఒకసారి అతను ఇచ్చినటువంటి అభిజ్ఞానాన్ని అంటే గుర్తును బట్టి మనం అతను గుర్తిస్తామని సాక్షాత్తు రామదూత అని గుర్తించి ఆమె ప్రేమించింది. అట్లా ఆంజనేయ స్వామి నాకు పంపించింది. ఎవరి ఆంజనేయ స్వామి, మహాపురుషుడు. ఈయనే గురువు, ఈయనే ఆచార్యుడు, ఈయనే మనకి వానరుడు. కోతులకు ఉన్న పేర్లన్నీ మనం చేసే ఇందాక అన్నిటికీ అర్థం చెప్తే ఆలస్యం పొంది. కానీ కపి అన్న బ్రహ్మజ్ఞానం గలవాడే, కా అంటే ఆనందం, పా అంటే పానం చేసేవాడు, ఆనందాన్ని ఎప్పుడు అనుభవిస్తాడు కాబట్టి వాడి పేరు కపి. శాఖ అంటే వేదశాఖలు, వేదశాఖలలో మృగ అంటే అన్వేషిస్తూ ఉంటాడు వేదంలో ఎక్కడెక్కడ బ్రహ్మస్వరూపం ఉందో దాన్ని మృగం అంటే వెతకున్నది. ఎప్పుడు మూతో ఇలా 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 ఎప్పుడైనా తిండి దొరుకుతుందని వెతుకుతూనే ఉంటుంది జంతువు. కాబట్టి దాని లక్షణం ఉండాలి వీడికి కూడా. ఎక్కడ ఏది చదివినా దీనిలో లోపలే ఉంది, దీని లోపల ఏదైనా నా కథ ఉందా, భగవత్ కథ ఉందా, ఏది చదువు దానిలో నీ కథ ఏమైనా ఉందని వెతుక్కో. అందుకని చదివితే వినోదాన్ని చదివేసి మ్యాగజైన్లు పారేస్తున్నావు, దాని ఏం వెతుక్కోవలసిందేం ఉండదు. వెతుక్కోవలసిన వాహనం ఉంది మనకి, దాని లోపల శాఖ వేదశాఖలు. ఆ వేదశాఖలో అన్వేషించాలి. దీన్ని అన్వేషించాలి భగవత్తత్వాన్ని, కారణతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని అన్వేషించే వాడెవడో వాడు శాఖ మృగం. ఈ విధముగా మనకు పేర్లు పెట్టి అటువంటి వానరులే మహాపురుషులు, వారు మనల్ని అనుగ్రహించాలి. బయలుదేరి వెళ్ళారు దక్షిణ దిక్కు. వెళుతూ ఉంటే సముద్రం తీరానికి వెళ్ళిన తర్వాత జటాయు అనే పక్షి ఇందాక చచ్చిపోయింది. నేను ఇక్కడ మరో పక్షింది ఆయన సోదరుడు, ఆయనకంటే పెద్దవాడు అన్నగారు సంపాత్. ఈ సంపాత కొండ మీద కూర్చున్నాడు. ఈయన ఆనాడు ఇద్దరి మీద పోటీ పోటీ మీద సూర్యుడి దగ్గర దాని బయలుదేరాడు. జటాయువును సంపాదించింది. వెళుతుంటే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు తొందరగా స్పీడ్ కానీ జటాయు. వీడు చచ్చిపోతాడు అక్కడ చిన్నవాడు పోతాడని పాపం వెళ్ళి తన రెక్కలు అడ్డంగా పెట్టేశాడు ఆ జటాయు. అతని రెక్కలు కాలిపోయినాయి. కలిపి అక్కడ కొండ మీద పడిపోయింది. ఆ వింధ్య పర్వతాలలో సముద్ర తీరం ముందు నడు పర్వత మీద పడిపోయినాడు. జటాయు ఇక్కడ జనస్థానంలో పడిపోయినాడు. ఇక్కడ ఈయన ఉన్నాడు, అక్కడ ఆయన ఉన్నాడు. ఆయనకి అక్కడ నిశాకరుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన దగ్గర సర్వ
జంతువు జాతం మనకి ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నాయో అన్ని జంతువులు అక్కడ ఉంటాయి అనమాట. ఎంటికి ఆశ్రయించాడు ఆయన పెద్ద జీవు అది. అక్కడికి వెళ్ళి చూస్తాను రకాల అన్ని జంతువులు ఉంటాయి. అన్నిటి మీద ప్రేమ, అన్ని ఆయన ప్రేమిస్తాయి. ఆయన స్నానానికి వెళితే ఆయన రకాలు ఇన్ని వెళ్ళిపోతాయి సముద్రానికి, మళ్ళీ ఆయన వెంట వస్తూ ఉంటాయి. అదో చిత్రమైన కథ. అటువంటి దేవం సక సర్వభూత మయుడైనటువంటి స్వామిని దర్శించి సర్వభూతములలో పరమాత్మను దర్శించి ప్రేమించినటువంటి మహాపురుషుడు శాఖడు ఆయన దగ్గర పడ్డది. ఈ జంతు ఈ సంపాదన ఇచ్చాడు కాలాగ్రహుడు, రెక్కలు ఇచ్చి కదా కానీ నీ వల్ల పనులే ఇలా ఉందన్నాడు. మరి ఎప్పుడు స్వామి నాకు ఈ రెక్కలు? ఒకనాడు రాముని కార్యం మీద కొందరు వానరులు వస్తారు, వారి సముద్ర తీరానికి వస్తారు. అప్పుడు నువ్వు వారికి సాయం చేస్తావు, అప్పుడు నీకు రెక్కలు వస్తాయని చెప్పాడు. సరే కూర్చున్నాడు. వచ్చారు మనం ఆంజనేయుడు మొదలైనటువంటి పార్టీ అంతా సముద్ర తీరానికి వచ్చారు. ఇంకా మరి దాటలేమని నిశ్చయం చేసుకున్నారు. నిరాశతో నిస్పృహతో ప్రాయోపవేశం చేసేసారు అందరూ సముద్ర తీరాన్ని. పడుకున్నారు ఇంకా ప్రాణాలు వదిలేదామని. వెనక్కి వెళ్తే చంపేస్తాడు రాఘు సుగ్రీవుడు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు, ఇక్కడే తెచ్చుకోదాం అనుకున్నారు. పడుకున్నారు. అప్పుడు వీళ్ళు కథ చెప్తున్నాడు అంగదుడు, ఎంత అదృష్టవంతుడు రా జటాయువు, హాయిగా రావణాసుడితో యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు రామకార్యం కోసం. మనకి అది అదృష్టం పట్టలేదు, పోనీ సీతమ్మ కోసం ప్రాణాలు పోయినా బాగున్నాను, ప్రాణము పోలేదు, ఎంత అదృష్టవంతుడు రా జటాయువు అన్నాడు. వాడికి వినిపించింది ఆ కొండ మీద వాళ్ళ అన్నయ్యకి. ఎవరెవరెవరు కేకలేశారు అంటే వాడు సరే ఇక్కడ మనం తినడానికి వచ్చింది, భూతం పోనీ ఎలాగ తెచ్చిపోదాం అనుకుంటున్నాం కదా, వచ్చి తినడానికి సిద్ధంగా ఉందామని కథ అంతా చెప్పేశారు. చెప్పేస్తే వాడు పరిగెత్తి వచ్చాడు. నన్ను తీసుకెళ్ళండి, నేను కదలలేను, నన్ను మీరు ఒకసారి కిందకి దించండి, మీ పని నేను చేస్తాను. ఆయన మోసుకొచ్చారు కిందకి ఇద్దరు వెళ్ళి వానరులు సముద్రంలోకి అన్నాడు. నేను మా తమ్ముడికి తర్పణం చేస్తాను, కొంచెం నీళ్ళలోకి తీసుకెళ్ళండి, నేను నడవలేను, మా తమ్ముడికి తర్పణం చేస్తాను. తీసుకెళ్ళారు సముద్రంలోకి, తీసుకెళ్ళి నీళ్లు తగిలేసరికి ఒకసారి ఎక్కడ వచ్చేసి ఆశ్చర్యపడిపోయినాడు. ఇది చెప్పాడు ఏమో అనుశాఖర మహర్షి, ఒకనాడు రామదు రామకార్యం మీద వచ్చినటువంటి వారు వస్తారు, అవన్నీ నీకు లెక్కలు వస్తాయని చెప్పారు, వచ్చేసే కనుక మీ కార్యం నెరవేరుతుంది, నేను మీకు సాయం చేస్తానని వెంటనే రింగని మీదకి ఎగిరిపోయినాడు. ఎగిరిపోతే పై భాగాన్ని కొడుకోగలవు, అన్ని పక్షుల్లోకి పైకి ఎగిరినటువంటిది ఒక్కటే గద్ద. దానికి దీనిని మనవారు ఈ గద్దని వేదం అంటారు. చాలా చిత్రమైన కథలు మనం అర్థం కావు. అలా సుపర్ణు హసి గరుడ సుపర్ణుడు అంటారు. సుపర్ణుడు అంటే వేదం. ఈ సుపర్ణుడనేటువంటి అక్కడ ఉన్నాడు ఆయన. ఆయనకి ఏమిటి, త్రయీమయుడు, మూడు వేదముల యొక్క స్వరూపమే కరుత్మంతుడు. అందుచేతే మీకు వాహనాలు చూడండి చిత్రంగా ఉంటాయి. ఒక ఆయనకి ఎద్దు, ఒక ఆయనకి గద్దాను. ఎవడైనా అంత గొప్ప సమర్థులైనటువంటి మహాపురుషులు ఏం ప్రారంభం అంటే గద్దహుడు ఏమిటండి అంటే, కాదయ్య అది వాహనం అంటే ఒక తోటి నుండి ఒక తోటికి నడిపేది, అదే వేదం. కాబట్టి ఎవరిని మీరు ఇంత పొందాలంటే ఏం చేసుకుంటుతారు, శబ్దమే సాధనం. ఆ శబ్దం అనేదే మీకు భగవంతుని తెచ్చేది. కనుక శబ్దం పేరు గద్ద, శబ్దం పేరే ఎద్దు. ఎక్కడుంది శబ్దానికి పేరు, శబ్దానికి ఎద్దుని పేరు? చత్వారి శృంగా త్రయోస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసోస్య త్రిధా బుద్ధో వృషభో రోరవీతి మహాదేవో మర్త్యాగం ఆదివేశ. ఋగ్వేదంలో ఒక మంత్రం, మహాదేవుడు దీని మీద ఎక్కి వెళ్తూ ఉంటాడు. ఏమిటది వృషభ, ఎద్దుంది ఇది కదా, ఏంటి వృషభం ఏమిటి అంటే, నీ కోరిక కావలసినటువంటి కోరికలన్నింటినీ ఇచ్చేటటువంటిది శబ్దం. నీకు ఏమి కావాలన్నా శబ్దం వల్ల సాధించుకోవచ్చు. ఆ శబ్దం అనేటువంటి వృషభం, దీని మీద మహాదేవుడు ఎక్కువస్తాడయ్యా. అటువంటి మహాదేవుడు అధిరోహించేటువంటిది ఏది, శబ్దం. అంతేత మీరు శివాలయాలకు వెళ్ళినప్పుడు ఏమిటి చేస్తారు, లింగాన్ని ఎలా చూస్తారు, ఇలా చూడొచ్చా చూడకూడదు, వంగి ఇలా దాని కొమ్ములు మీద వేళ్ళు పెట్టి ఆ మధ్య నుంచి చూడాలి, తర్వాత డైరెక్ట్గా చూడొచ్చు. ఇది శివాలయానికి వెళ్ళిన వాడికి తెలుస్తుంది. అయితే ఏం కొమ్ములు మీద ఎందుకంటే చెయ్యి దన్నగా కనిపిస్తుంటాను చెప్తు లింగానికి, వేళ మధ్య నుంచి చూసి బాగా వెళ్ళకుండా ఎందుకు చూడడం అంటే, ఇది ఆ కొమ్ములు శబ్దానికి ప్రతీకలు. ఈ శబ్దం అడుగున లోపల నుంచి బయలుదేరి వస్తుంది. ఆ బొడ్డుకి క్రింద భాగంలో ఉంటుంది ఈ శబ్దం, అది కదిలి ఇల్లడేలా పైకి వచ్చింది. ఈ పైకి వచ్చేటప్పుడు ఆ బొడ్డుకి క్రింద భాగంలో ఉండే మూలాధారం అంటారు, అక్కడ ఉండే శబ్దము పర అంటారు. అదే బొడ్డు దగ్గరికి వస్తే పశ్యంతి అంటారు, అదే ఇక్కడికి వస్తే మధ్యమ అంటారు. నోట్లోంచి వచ్చి మనకి ఒకరికి వినిపిస్తే వైఖరి అంటారు. ఈ మధ్యమ వైఖరి మనకి వినిపిస్తాయి, కనిపిస్తాయి పైకి. కొమ్ము పుట్టిన దగ్గర నుంచి లోపల ఉంటుంది కానీ మెత్తగా ఉంటుంది, అలా 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 పైకి పొడుచుకో వస్తుంది. పైకి పొడుచుకో వచ్చిన గట్టి పడిపోయి కష్టంగా అంత పొడుగ్గా వస్తుంది. కాబట్టి ముందు లోపల ఉన్నదే ఆ కొమ్ము అనే భాగం, చిన్నగా ఎలా వచ్చిందో అలాగే శబ్దం అనేది లోపలే ఉండి క్రమక్రమంగా క్రమంగా పైకి వస్తుంది. కనుక ఓ శబ్ద స్వరూప, ఓ బ్రహ్మమా,
నీకు చత్వారి శృంగ నాలుగు కుమ్మురయ్యా, ఇంత నాలుగు కుమ్మంటే ఇవి అడుగున్నది పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ నాలుగు శబ్దాలు, ఆ అడుగు శబ్దాలు రెండు మనలాంటి వాళ్ళకి కనపడవు యోగులకి తప్ప. మనకు కనపడేవి రెండే, మనకు వినపడేది ఒకటి ఇక్కడ మధ్యమ. నువ్వు లోపల మాట్లాడుకుంటే నువ్వు అలా అను లోపల లోపల అనుకుంటుండో, నీకు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. రెండోది చెవి పైకి మాట్లాడితే, దీనిని వైఖరి అంటారు, దానిని మధ్యమ అంటారు. ఈ రెండు వాక్కుల నుంచి నేను చూడాలి, ఇప్పుడు చూడు దీనిలోంచి, ఇది అక్కడ చెప్పారు. ఇలాగే గరుత్మంతుడికి కూడా దానికి కొమ్ముడు అంటే ఏమిటో, దానికి కన్ను ఏమిటో, ఇవన్నీ దానిలోనూ వివరించింది వేదం. ఏమనిపి వేదంలో గరుత్మంతుడన్నా వృషభమన్నా రెండు, స్వామిని వహించి అనగా భగవంతుని ఎక్కడో మనకు కనపడకుండా ఉన్న వారిని వహించి తెచ్చి మనకు అందించేది మన మంత్రములు శబ్దములు. అటువంటి శబ్ద స్వరూపమే వృషభం. అందుచేతే మీరు ఆకాశం మీద స్తంభం పెట్టి, ధ్వజస్తంభం అని పెద్ద స్తంభం పాటి, దాని మీద శివాలయం అయితే నందిని పెడతారు, విష్ణువాలయం అయితే గరుత్మంతుని పెడతారు. ఎందుకంటే అక్కడ పెట్టడం అంటే శబ్దం ఎక్కడ ఉంటుంది, అక్కడే ఉంటుంది, ఆకాశంలోనే ఉంటుంది. మరి అక్కడ ఎలా నిలబెడతాయి, నందిని నిలబడదు కానీ కింద నుంచి దీనికోసం సపోర్టు. ఈ స్తంభం కాదు వృక్షం, స్తంభం మీద పెట్టిన నంది, స్తంభం మీద పెట్టిన గరుత్మంతుడు ప్రధానం. ఇది మీరు వెళ్ళగానే ఏం చేయాలి, ఈ ధ్వజస్తంభ దగ్గర వంగి నమస్కరిస్తాము. ఎందుకు ఇది, నేను వేదమును ప్రమాణమని విశ్వసించి నమస్కరించిన నాడే లోనున్నటువంటిది లింగము కాకుండా నీకు దైవముగా కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి మూర్తి విష్ణువుగా కనిపిస్తాడు, లేకపోతే ఒక బొమ్మలా కనిపిస్తుంది. కాబట్టి నీకు బొమ్మలా కనపడకుండా దాని లోపల దివ్యతత్వము భగవతత్వము నీకు సాక్షాత్కరించాలంటే శబ్దమును నమ్మేన నేను అను, అప్పుడే నీకు అధికారం. ఇటువంటి ఒక పాశ్చాత్యమైనటువంటి సిద్ధాంతాలు ఇప్పుడు అర్థం కావటువంటివి మన పూర్వులు పెట్టారు. అంతే దీన్ని సరే పంపించాడు, ఈయనకి సంపాదించాడు, సంపాది చెప్పాడు. ఎవరు చెప్పాడు, అబ్బాయి ఎగిరేనయ్యా మీదకి, అదిగో అక్కడ లంకలో కనిపించింది నాకు సీతమ్మ, ఆవిడ ఇప్పుడు ఉంది ఇక్కడ లంకలోనే ఉంది. మీరు ఎవరైనా కానీ 100 యోజనాల సముద్రం దాటి వెళ్ళారంటే సీతమ్మ కనిపించేస్తుంది అన్నాడు. సులభంగా చెప్పేశాడు, ఇది మన గురువులు చేసే ఉపకారం మనకి. అయ్యా నాకు కనిపించిందయ్యా, నువ్వు వెళ్ళేవంటే నీకు కనిపిస్తుంది, మనం వెళ్ళగలవా, ఆత్మతత్వం ఉన్నదయా, బ్రహ్మతత్వం ఉన్నదా, వీళ్ళు ఉపదేశాలు చేస్తున్నారు, మతదులు ఉపన్యాసాలు ఉపన్యాసాలు దంచేస్తున్నారు, పురాణాలు చెప్పేస్తున్నారు, ఉపనిషత్తులు చెప్పేస్తున్నారు, ఏమంటే బ్రహ్మం ఉన్నది, బ్రహ్మం ఉన్నది. ఆయన చూశాడు, నేను చూశాను ఉన్నది, ఎవరు నీకు కనిపిస్తాడు, చూసేవాడు ఒక్కడు లేరు, ఒక్క కోటి ఎవరు లేనన్నది. చిత్త చివరికి ఎవరు వెళ్ళాలంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటి తన లంకకి వెళ్ళి సీతమ్మను చూసి సీతమ్మకి అంగుడి ఏగమిచ్చి రావణాసురుని బుద్ధి చెప్పి లంకను కాల్చి మళ్ళీ తిరిగి సముద్రాన్ని దాటి రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చేస్తాడు. తర్వాత యుద్ధం కథ అయిపోతుంది. రేపు